పాడవు అనియను పాడవు తోడు పాడవు మాయి మాను ఏముడు వాడవు అని అనువాడవు తోడు వాడవు మాయ మారు ఏడు అందరం కలిసి వాడవు అని అనువాడవు తోడు వాడవు మాయ మారు ఏడుగు చెక్కయ్యను మార్చిన దేవుడవు నీవేనయ్యా లాజరును లేపిన ఆచార్య గరుడవయ్య గట్టిగా చెక్కయ్యను మార్చిన దేవుడవు నీవేనయ్యా లాజరును లేపిన ఆచార్య గరుడవయ్య ఆహారము పంచిన పోషకుడవు నీవేనయ్యా ఏసయ్యా ఆహారం పంచిన పోషకుడవు నీవేనయ్యా కాళ్ళను కడిగిన సేవకుడవు నీవేనయ్యా కాళ్ళను కడిగిన సేవకుడవు నీవేనయ్యా ఇవంటి దేవుడు లోకాన ఎవరయ్యా పాడవు అని అనువాడవు తోడున్న వాడవు మాయ మాను ఏడుగు ఉన్న వాడవు అని అనువాడవు తోడున్న వాడవు మాయ మాను ఏడుగు గట్టి చెప్పని కొడుతూ అందరూ కలిసి సంతోషంగా ప్రజలను నడిపిన నాయకుడవు నీవేనయ్యా శత్రువును గెలిచిన బహుశూరుడవయ్యా నీ ప్రజలను నడిపిన నాయకుడవు నీవేనయ్యా శత్రువును గెలిచిన బహుశూరుడవయ్యా సాతాను తొక్కిన జయశీలుడ నీవేనయ్యా మరణము గెలిచిన మరణము గెలిచిన పునరుద్ధానుడవయ్యా ఏసయ్యా మరణము గెలిచిన పునరుద్ధానుడవయ్యా అందరం కలిసి నీ వంటి దేవుడు లోకాన ఎవరయ్యా నీ వంటి దేవుడు లోకాన ఎవరయ్యా మరొకసారి పాడవు అని అను పాడవు తోడున్న పాడవు మాయి మాను ఏడుగు ఉన్న పాడవు అని అను పాడవు తోడున్న పాడవు మాయ మాను అందరం కలిసి ఉన్న పాడవు అని అను పాడవు తోడున్న పాడవు మాయి మాను ఏడుగు ఉన్న పాడవు అని అను పాడవు తోడున్న పాడవు మాయ మాను గట్టిగా ఉన్న పాడవు అని అను పాడవు తోడున్న పాడవు మాయ మాను ఏలుగు ఆ ఉన్న పాడవు అని అను పాడవు తోడున్న పాడవు మాయ మాను ఏలుగు ఉన్న పాడవు అని అను పాడవు తోడున్న పాడవు మాయ మాను ఏలుగు
ഉന്ന പാടവു അണിയൊരു പാടവു തൊടുന്ന പാടവുമായി മാറിയെടുക്കു തൊടുന്ന പാടവുമായി മാറിയെടുക്കു തൊടുന്ന പാടവുമായി മാറിയെടുക്കു മാറുന്ന പാടവുമായി മാനുയേ ప్రభుని మహిమపరుస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కీర్తిద్దాం. దయచేసి అందరూ లేచి పడతారా? నూతన ఆల్బంలో నుంచి ఒక కొత్త కీర్తన, మరణము నుండి ప్రాణమును, కన్నీళ్ళ నుండి కన్నులను కాపాడిన నా యేసయ్య కరుణించిన నా యేసయ్య. ఈ పాట ఎంతమంది విన్నారో చేసి చూపిస్తారా? చాలా తక్కువ మంది విన్నారు. ఈ పాట నేర్చుకుందాం అని గట్టిగా చప్పట్లు కొడతారా? ఓకే, వెరీ గుడ్. నా తర్వాత పాడండి, నేను ముందు మొదట పాడతాను, నా తర్వాత రిపీట్ చేయండి. ఆ విధంగా ఈ పాటను నేర్చుకుందాం. మరణము నుండి ప్రాణమును పాడండి. పొద్దు పొద్దు నలిచిపోయారండి మీరు గట్టిగా. మరణము నుండి ప్రాణమును, కన్నీళ్ళ నుండి కన్నులను, వెరీ గుడ్. అందరం కలిసి మరణము నుండి ప్రాణము, కన్నీళ్ళ నుండి గట్టిగా, వెరీ గుడ్. ఇప్పుడు కాపాడిన నా యేసయ్య పాడండి. కరుణించిన నా యేసయ్య, యేసయ్య, అందరం కలిసి ఓ మరణము నుండి ప్రాణమును గట్టిగా చప్పట్లు కొడుతూ, కన్నీళ్ళ నుండి గట్టిగా, మరణము నుండి ప్రాణమును, కన్నీళ్ళ నుండి కన్నులను కాపాడిన నా యేసయ్య, కరుణించిన నా యేసయ్య, యేసయ్య, కరుణించిన నా యేసయ్య. మరణము నుండి ప్రాణమును, కన్నీళ్ళ నుండి కన్నులను, మనస్ఫూర్తిగా మరణము నుండి ప్రాణమును, కన్నీళ్ళ నుండి కన్నులను కాపాడిన నా యేసయ్య, కరుణించిన నా యేసయ్య, అందరం కలిసి మరణము నుండి ప్రాణము,
కన్నులను బాధల నుండి మన బ్రతుకును పాతాలము నుండి ప్రాణములు తప్పించిన యేసయ్య, నన్ను బ్రతికించిన యేసయ్య, అందరం కలిసి బాధలలో కూలిపోవాల్సిన కృంగిపోవాల్సిన మనల్ని, పాతాలంలో పడిపోవాల్సిన మనల్ని తప్పించిన, మరణము నుండి తప్పించిన ప్రభువును మహిమపరుస్తూ మనస్ఫూర్తిగా యేసయ్య అనే ఆయన నామాన్ని స్మరిస్తూ పాదల నుండి బ్రతుకును పాతాలము నుండి ప్రాణమును పాదల నుండి బ్రతుకును పాతాలము నుండి ప్రాణమును తప్పించిన నా యేసయ్య, బ్రతికించిన నా యేసయ్య, తప్పించిన నా యేసయ్య, నాను బ్రతికించిన నా యేసయ్య, 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 ఆ యేసయ్య, 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 గట్టిగా ఓ మరణము నుండి ప్రాణమును కన్నీళ్ళ నుండి కన్నులను ఆరిపోకుండా ప్రాణమును ఆగిపోకుండా పరుగును కొనసాగించిన యేసయ్య, నన్ను నడిపించిన యేసయ్య, మనస్ఫూర్తిగా చప్పట్లు కొడుతూ సంతోషంగా బహుమనం ఆనందిస్తూ పాడదాం. ఆరిపోకుండా ఆత్మను ఆగిపోకుండా పరుగును ఆరిపోకుండా కొనసాగించిన యేసయ్య, నడిపించిన నా యేసయ్య, కొనసాగించిన యేసయ్య, నన్ను నడిపించిన నా యేసయ్య, 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 ప్రతి నోరు ప్రతి మనస్ఫూర్తి ప్రతి ఒక్కరు నోరార ప్రభు నామాన్ని స్మరిస్తూ పాడండి. యేసయ్య, యేసయ్య అంటూ ప్రభుని కీర్తిద్దాం. యేసయ్య, ఆ యేసయ్య, ఆ మరణము నుండి ప్రాణమును కన్నీళ్ళ నుండి కన్నులను, మరణము నుండి ప్రాణము జారిపోకుండా పాదమును కుంగిపోకుండా హృదయమును బలపరచిన నా యేసయ్య, నోదార్చిన నా యేసయ్య, కాలు జారిపోకుండా పట్టుకున్న ప్రభువుని, కుంగిపోతున్న వేళ మనల్ని ఓదార్చిన ప్రభువుని, మనల్ని బలపరిచిన, మనల్ని ఆదరించిన తండ్రిని మనస్ఫూర్తిగా మహింపరుస్తూ మన యేసయ్యని కీర్తిద్దాం. అందరం కలిసి ఆయన ఆనందిద్దాం. జారిపోకుండా పాదములు కృంగిపోకుండా, జారిపోకుండా పాదములు కృంగిపోకుండా హృదయములు బలపరచిన నా యేసయ్య, ఓదార్చిన
యేసయ్యా బలపరచిన నా యేసయ్యా ఓదార్చిన నా యేసయ్యా 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 ఆ యేసయ్యా అందరం కలిసి యేసయ్యా ప్రాణములు కన్నీళ్ళ నుండి కన్నులను అందరం కలిసి కాపాడిన నా యేసయ్యా కరుణించిన నా యేసయ్యా మరొకసారి కాపాడిన నా యేసయ్యా కరుణించిన నా యేసయ్యా యేసయ్యా ప్రతి ఒక్కరూ యేసయ్యా మరణము నుండి ప్రాణమును కన్నీల నుండి కన్నులను మరణము నుండి ప్రాణమును కన్నీల నుండి కన్నులను కన్నులను ఈ పాట అద్భుతంగా ఉందన్నారు గట్టిగా చెప్పలు గుర్తుకోవడం మహిమపరుస్తాను ఈ పాటలోని భావాన్ని అర్థం చేసుకున్నాం అందరము చనిపోవలసిన వారమే మరణించవలసిన వారమే మనం చేసిన పాపాలను బట్టి మరణం మనకి శిక్షగా అప్పగించబడింది కానీ ఆ శిక్షను తన మీద వేసుకొని మన ప్రభువు మన కొరకు మరణించడం వల్ల ఈరోజు మనందరం సజీవులుగా ఉండగలుగుతున్నాం ఆ మరణము నుండి మన ప్రాణాన్ని తప్పించినది కన్నీల నుండి కన్నీటి గాథ నుంచి కృంగిపోయిన సమయాల నుంచి మనల్ని బయటికి తీసింది సంతోషంతో మన బ్రతుకులను జీవితాలను నింపినది మన ప్రభువే కదా మన యేసయ్యే కదా అటు యేసయ్యను మహింపరుస్తూ అందరం కలిసి మరొకసారి మరణము నుండి ప్రాణము కన్నీల నుండి కన్నులను మరణము నుండి ప్రాణమును అందరం కలిసి కాపాడిన నా యేసయ్యా కరుణించిన నా యేసయ్యా మరొకసారి కాపాడిన నా యేసయ్యా నన్ను కరుణించిన నా యేసయ్యా 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 ఆ యేసయ్యా ప్రతి ఒక్కరు స్వరాలు విప్పి యేసయ్యా
మనస్ఫూర్తిగా ఏసయ్యా అంటూ ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఆయన నామాన్ని స్మరిస్తూ అందరం కలిసి స్వరాలు విప్పి స్వరకంఠాలు విప్పని కీర్తిద్దాం. ఏసయ్యా మరొకసారి బిగ్గరగా ఏసయ్యా ప్రతి ఒక్కరు గట్టిగా ప్రాణము కన్నీళ్ళ నుండి నా కన్నులను కాపాడిన నా యేసయ్యా నన్ను కరుణించిన నా యేసయ్యా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పాతాళములో కూలిపోవలసిన వారు మరణముతో ముగిసిపోవలసిన వారు అట్టి మమ్మును కరుణించి క్షమించి మా కొరకు రక్తము కార్చి లేని రక్తముతో కొనుక్కొని నిత్య జీవానికి వారసులుగా మమ్మను చేశావు తండ్రి. ఏమిచ్చి నీరును తీర్చోగలను? ఏ అర్హత లేని మాకు నిన్ను విశ్వసించిన చేత తండ్రి మరణమనే శాసనాన్ని కొట్టివేశావే. స్తోత్రాలు ప్రభువా. తండ్రి నువ్వు చూపిన ప్రేమకు నువ్వు చూపిన కృపకు తగ్గ జీవితాన్ని మేము జీవించులాగునా, నీకు సాక్షులుగా నిలబడులాగునా కృప చూపించయ్యా. ఎట్టుకు ప్రభు మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడు, ఈ మాటల ద్వారా మమ్మను సరిదిద్దు ప్రభువా, సరిచేయి తండ్రి. నీ ఆత్మతో మమ్మల్ని నింపి ఇక్కడి నుంచి మమ్మల్ని పంపమని ఆయన ఈ వారమంతా మాకు తోడుగా ఉండి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడమని
నీకే సమస్త మహిమ సమస్త ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. కొన్ని సాక్ష్యాలు వీక్షిద్దాం. ప్రభు నామాన్ని మహింపరుద్దాం. థ్యాంక్ యూ. ప్రభు పేరిట అందరికీ షలోం. నా పేరు ఈశ్వరమ్మ. నేను అన్య కుటుంబంలో జన్మించాను. నాకు తరచుగా పిడిసి వచ్చేది. ఎన్ని హాస్పిటల్లో తిరిగి మందులు వాడినా తగ్గలేదు. నా పరిస్థితిని చూసి తెలిసిన వాళ్ళు చర్చికి వెళ్ళండి, దేవుడు బాగు చేస్తాడని చెప్పారు. అలా ఒక ఆదివారం దేవుని సన్నిధికి వచ్చాను. ఆ రోజు దైవజనులు చెప్పిన వాక్యం ద్వారా నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని నేను తెలుసుకున్నాను. నిన్ను బాగు చేయటానికి, మనల్ని బాగు చేయటానికి యేసుక్రీస్తు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడండి. దేనికని? నశించిన దానిని వెదకి రక్షించటానికి, నరకానికి పోతున్న నిన్ను రక్షించటానికి, పాపంలో కూరుకుపోయిన అపవిత్రమైన పనులలో బందీవైన నిన్ను విడిపించటానికే యేసు లోకానికి వచ్చాడు. ఆ యేసు అంటున్నాడు, నిన్ను బాగు చేస్తాను, నువ్వు ఎంతగా చెడిపోయినా ఎంతగా పాడైపోయినా నిన్ను పరిశుద్ధునిగా చేస్తాను, ఒక అవకాశం నాకు ఇస్తావా? అక్కడే మోకరించి ఎంతో దుఃఖంతో పశ్చాత్తాపడి నా తప్పులన్నీ ఒప్పుకుని విడిచిపెట్టాను. నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య నా ఆరోగ్యాన్ని తప్పకుండా బాగు చేస్తాడని విశ్వాసంతో తిరిగి ఇంటికి వెళ్ళాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వస్తూ ఎంతో ఆత్మీయంగా బలపడుతున్నాను. కొంతకాలం తర్వాత అనారోగ్యంగా ఉందని హాస్పిటల్కి వెళ్తే గర్భసంచిలో ప్రాబ్లం ఉందన్నారు. ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు. డాక్టర్లకు డౌట్ వచ్చి టెస్టులు చేయగా క్యాన్సర్ తేలింది. నా అనారోగ్యాన్ని బట్టి మా అమ్మ ఎంతో ఏడ్చింది. అమ్మ ఏడవద్దు, నా ప్రభు నాకు తప్పక బాగు చేస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాను. 6 నెలలకోసారి టెస్టులు చేయించుకునేదాన్ని. అలా 4 సంవత్సరాల తర్వాత టెస్టులు చేయించుకుంటే డాక్టర్లు ఆపరేషన్ చేయాలి, 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది, ఆపరేషన్ చేసినప్పటికీ జీవితాంతం నువ్వు మంచం మీదే ఉండాలని చెప్పారు. అలా డాక్టర్లు చెప్పేసరికి భయపడ్డాను. అయినా నన్ను స్వస్థపరిచే నా దేవుడు నాకుండగా నేనెందుకు భయపడాలనే ధైర్యంతో విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాను. అదే సమయంలో 40 రోజులు ఉపవాస ప్రార్థనలు మొదలయ్యాయి. మొదటి రోజు ఆరాధనలో పాలు పంచుకున్నాను. దైవజనులు ఒకరి సమస్య ఒకరు తెలుసుకుని ప్రార్థన చేయమని చెప్పారు. నా పక్కనున్న సిస్టర్స్కి నాకు అనారోగ్యం గురించి ప్రార్థన చేయమని చెప్పాను. నా కోసం ఎంతో భారంగా ప్రార్థన చేశారు. దైవజనులు కూడా భారంగా ప్రార్థన చేశారు. ఈ సంవత్సరం జరిగే 40 రోజుల ఉపవాస ప్రార్థనలో కూడా ఒక్కరోజు కూడా మానకుండా రావాలని ఆశపడ్డాను. నేను హాస్పిటల్కి వెళ్తే 15 రోజుల తర్వాత డేట్ ఇచ్చి ఆపరేషన్ చేస్తామని చెప్పారు. ఈ 15 రోజులు ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకున్నాను. నా కోసం ఎంతో మంది ప్రార్థన చేశారు. తర్వాత హాస్పిటల్కి వెళ్తే బెడ్లు ఖాళీ లేవు, 10 రోజుల తర్వాత రమ్మని చెప్పారు. ఈ 10 రోజులు ప్రార్థనలో పాలు పంచుకుని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. ఈ లోపల 40 రోజులు ఉపవాస ప్రార్థనలు పూర్తి అయిపోయాయి. దేవుడు నా ఆశను తీర్చాడు. హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించగా, నీకు ఆపరేషన్ అవసరం లేదమ్మా, రిపోర్ట్లన్నీ నార్మల్గా ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. నా అనారోగ్యం పూర్తిగా దేవుడు బాగుపరిచాడు. ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను, పనికి కూడా వెళుతున్నాను. నేను ఒక ఇంట్లో పనిచేస్తాను, 1500 ఇస్తారు. దేవుడు నా జీవితంలో చేసిన మేళ్ళకి నేనేమిచ్చినా తక్కువేనని. నేను 500 రూపాయలు ఉంచుకుని 1000 రూపాయలు చొప్పున దాచిపెట్టి కల్వరస్వరం ద్వారా 100,000 మందికి సువార్తను అందించాను. దైవజనులు రాసిన బైబిల్ ఎలా చదవాలనే పుస్తకం ద్వారా ఇప్పటి వరకు 18 సార్లు బైబిల్ పూర్తిగా చదివాను. అంతేకాకుండా
ప్రభువు గురించి చెప్పి కొంతమందిని దేవుని సన్నిధికి నడిపించాను. నిజమైన దేవుని నాకు పరిచయం చేసిన నా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు. ఎన్నో శ్రమల నుంచి, అనారోగ్యం నుంచి నన్ను విడిపించిన నా యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. ప్రభు పేరిట అందరికీ శలోం. నా చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు చనిపోయారు. మా అన్నయ్య నన్ను పెంచాడు. మా ఇంటి ప్రక్కనే ఉన్న ఒక అబ్బాయిని ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నాక తెలిసింది అతనికి మందు తాగే అలవాటు ఉందని. నాకు పిల్లలు పుట్టారు. నా భర్త నన్ను రోజు కొట్టేవాడు, తిట్టేవాడు. ఒక్క రూపాయి కూడా ఇంట్లో ఇచ్చేవాడు కాదు. రోజు నన్ను, నా పిల్లలను ఎంతో కష్టపెట్టేవాడు. అయినా సరే నేనెంతో భరించి కాపురం చేసేదాన్ని. కొద్ది రోజుల తర్వాత వేరే అమ్మాయి మోజులో పడి నన్ను, నా పిల్లల్ని అనాథలుగా చేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి నా పిల్లల్ని చదివించుకోవడానికి, ఇల్లు గడుపుకోవడానికి ఎన్నో బాధలు పడేదాన్ని. అలా మేము ఆర్థిక ఇబ్బందులు పడటం చూసి నేను పనిచేసే చోట ఒక అబ్బాయి నాతో పరిచయం పెంచుకున్నాడు. అప్పటి నుండి నేను ఆయన్ను తరచుగా కలుస్తూ ఉండేదాన్ని. నా అవసరాలకైనా డబ్బులు ఇస్తూ ఉండేవాడు. నా గురించి ఎవరు ఏమి అనుకున్నా నేను అసలు పట్టించుకునేదాన్నే కాదు. ఆయన నాకిచ్చే డబ్బులు సరిపోక నేను ఇంకా ఎక్కువ డబ్బులకు ఆశపడి నాకు తెలిసిన 4-5 పాపం చేసేదాన్ని. నా గురించి, నా కుటుంబం గురించి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనన్న భయం కూడా నాకు ఉండేది కాదు. దేవుడు అంటే అసలు భయం లేకుండా జీవించేదాన్ని. నాకు డబ్బులు అవసరం కాబట్టి నేను చేసే పని తప్పని తెలిసినా మానేదాన్ని కాదు. కొంతకాలానికి మా అన్నయ్య చనిపోయాడు. అప్పటి నుండి నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఇదే జీవితం అనుకొని ఎవరి భయం లేకుండా తిరిగేదాన్ని. అలాంటి సమయంలో మా ప్రాంతంలో కల్వరి మహిమోత్సవాలు జరుగుతున్నాయని తెలుసుకొని ఒకరోజు నేను అక్కడికి వెళ్ళాను. ఆ రోజు దేవుడు నా పాపిష్య జీవితాన్ని మొత్తం బయటపెట్టాడు. భూమి మీద యేసుక్రీస్తును కలుసుకోకపోతే, యేసుక్రీస్తును నమ్మకపోతే, యేసుక్రీస్తును విశ్వసించకపోతే, ఆయన యొక్క క్షమాపణ భూమి మీద నువ్వు పొందుకోకపోతే పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదో. ఈ భూమి ప్రతి మనిషికి దేవుడు అనుగ్రహించిన సత్రం. నువ్వు తిరిగి దేవుని దగ్గరకు వెళ్ళాలి. కన్ను చేసిన పాపిష్టి పనులను బట్టి, వేసిన వేషాలను బట్టి దేవుని దగ్గరకు వెళ్ళవలసిన నీవో. పరలోకానికి వెళ్ళడానికి బదులుగా చేసిన తప్పులను బట్టి నువ్వు నరకానికి వెళ్ళబోతున్నావు. నరకంలో కాలిపోబోతున్నావు. అక్కడ తగలడిపోబోతున్నావు. నీ పాపముల నిమిత్తము వెల చెల్లించటానికి, నీవు చేసిన తప్పుల నిమిత్తము తన మీద శిక్ష భరించుకోవడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడండి, నిన్ను బ్రతికించడానికే. ఆ వాక్యం విన్నాక ఇన్ని రోజులు డబ్బులకు ఆశపడి నేనెంతగా దిగజారిపోయానో తెలుసుకున్నాను. వెంటనే కన్నీళ్లతో ప్రభువు దగ్గర నా పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాను. ఇక నుంచి ఎంత కష్టం వచ్చినా నేను ఆ పాపిష్టి పని చేయకూడదని నిర్ణయించుకున్నాను. నా అవసరాల కోసం నేను అందరితో చేసే పని ఘోరమైన వ్యభిచారమని దేవుడు ఆ రోజు నాకు తెలియచేశాడు. ఆ రోజు ఆ మీటింగ్కు నేను వెళ్ళకపోయి ఉంటే నేను చేస్తున్న పని తప్పని ఎప్పటికీ నాకు తెలిగిపోయేది. అప్పటి నుండి నాకు పరిచయం ఉన్న వ్యక్తులతో యేసయ్య నన్ను మార్చుకున్నాడని చెప్పి, ఎంత కష్టపడైనా పని చేసుకొని బ్రతుకుతాను కానీ మీతో ఇక మీదట ఈ పాపం చేయనని చెప్పాను. ఆ రోజు నుండి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తూ కష్టపడి పని చేసుకుంటూ బ్రతకటం మొదలుపెట్టాను. అలా కష్టపడి కూలి పని చేసుకుంటూ బ్రతుకుతూ పిల్లల్ని చదివించుకున్నాను. నా బ్రతుకును మార్చిన నా దేవుని సువార్తను నేను అందరికీ అందించాలని అనుకున్నాను. కష్టపడి పనిచేసుకుంటూ వచ్చిన డబ్బులు దాచిపెట్టి కల్వరి స్వరం ద్వారా దేవుని సువార్తను అందించాను. సువార్తను నేను అందించిన తర్వాత దేవుడు నాకు ఎన్నో మేలులు చేశాడు. ఆ యేసయ్య దయ వల్ల నా పిల్లలు మంచి ఉద్యోగాలు చేసుకుంటూ నన్ను కష్టపడనీయకుండా నాకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు. ఇల్లు లేక బాధపడుతున్న నాకు దేవుడు ఒక స్వంత గృహాన్ని దయచేశాడు. ఇప్పుడు నేను, నా పిల్లలు ఏ లోటు లేకుండా ఎంతో సంతోషంగా జీవిస్తున్నాం. దేవుడు ఆ రోజు ఆ మీటింగ్లో నాతో మాట్లాడకపోయి ఉంటే నేనింకా ఆ మురికి జీవితంలో జీవిస్తూ నశించిపోయేదాన్ని. దేవుని వాక్యం చెప్పి నా జీవితాన్ని ప్రభావితం చేసిన సతీష్ కుమార్ గారికి నా నిండు వందనములు. నా యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రభు పేరిట అందరికీ శలోం. నా పేరు కిషన్ కుమార్. నా భార్య శ్వేత. మాకు ఒక్క పాప. నేను మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ చేస్తున్న రోజుల్లో లోకానుసారంగా జీవిస్తూ ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పెరిగినప్పటికీ నాకు నిజమైన రక్షణ అంటే ఏంటో తెలిసేది కాదు.
నా బంధుమిత్రుల ద్వారా కల్వర టెంపుల్కి నడిపించబడ్డాను. కల్వర టెంపుల్కి నడిపించబడిన తర్వాత నిజమైన రక్షణ అంటే ఏంటో అర్థమైంది. అలా ఉండగా కొంతకాలానికి నాకు వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత నా జీతం సరిపోక అప్పులు చేయాల్సి వచ్చింది. అవి తీర్చడానికి నేను మళ్ళీ గల్ఫ్, కువైట్, దుబాయ్ దేశాలకు వెళ్ళి జాబ్ చేయడం జరిగింది. కువైట్, దుబాయ్ లాంటి కంట్రీలో కూడా జాబ్ చేసినప్పటికీ సరైన ఫలితం లేక తిరిగి వచ్చేసి ఇక్కడ ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో తిరిగి వచ్చాను. తర్వాత ఏం చేయాలో తెలియక సొంతంగా నాకున్న నాలెడ్జ్ బట్టి, మెకానికల్గా నేను ఎదిగాను కాబట్టి, ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి కొత్తగా ఏదైనా తయారు చేయాలి, కొత్త మిషనరీ తయారు చేయాలనే ఆలోచనతో ఒక ప్రాజెక్ట్ రెడీ చేసుకున్నాను. అలాంటి ఆర్థిక పరిస్థితుల్లో మళ్ళీ అప్పు చేసి నేను బంధుమిత్రుల దగ్గర నుంచి సాయం పొంది ఒక మిషన్ తయారు చేశాను. అది చూసి కొంతమంది కస్టమర్స్ అలాంటిదే ఇంకొక ఆర్డర్ ఇచ్చారు నాకు. ఎంతో సంతోషంతో దేవుడిచ్చిన ఆర్డర్ అనుకుని ఎంతో ఆనందంగా దాన్ని మొదలుపెట్టాను. కంప్లీట్ కూడా చేసి పంపించడం జరిగింది. కానీ అక్కడ నడిపించే టైంలో మిషన్ సరిగ్గా పనిచేయలేదు. ఆ కస్టమర్స్, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నీ నమ్మి ఇంత డబ్బు ఇచ్చాము, ఇప్పుడు ఆ మిషన్ పనిచేయట్లేదు, వెనక్కి తీసుకుంటావా లేదా, లేదంటే సక్సెస్ చేసి పెట్టు అనే అంతవరకు వచ్చింది. ఇన్వెస్టర్లు అంతా మనీ తిరిగి ఇవ్వడంతో ఎంతో బాధపడ్డాను. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆ వేదన గురై డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నిస్పృహలోకి వెళ్ళిపోయాను అన్నమాట. కానీ అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళు కూడా నన్ను చూసి ఎంతో బాధపడేవాళ్ళు. నన్ను చూసి ఎవరితో మాట్లాడటం మానేసేవాడిని, సంతోషంగా ఉండటం కూడా మానేసేవాడిని. మా భార్య ఎంతో వేదంతో ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉండేది. కానీ అలాంటి టైంలో దేవుడు చెప్పిన మాటలు, సతీష్ అన్నయ్య గారు చెప్పిన మాటలు నాకు ఎంతో ఇన్స్పిరేషన్గా నిలిచాయి. జ్ఞానం కొదువుగా ఉన్నప్పుడు దేవుడిని అడిగితే ఇస్తాడు అన్న మాట నాకు గుర్తొచ్చి వెంటనే నేను ఆ ట్రయల్ చేసే టైంలో మిషన్స్ని కల్వరి ప్రేయర్ టవర్కి ఫోన్ చేయడం జరిగింది. కల్వరి టెంపుల్ బ్రదర్స్ నా కోసం ఎంతోగా భారంతో ప్రార్థన చేశారు. ప్రార్థన చేశాక మరొక్కసారి ప్రయత్నం చేద్దామని చెప్పేసి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించి దేవుడు అప్పుడే ఒక ఐడియా ఇచ్చాడు అన్నమాట. అదే దానికి అప్లై చేశాను. అది జరగదు జరగదని అందరూ అంటున్నప్పటికీ లేదు లేదు ఇప్పుడు జరుగుతుంది అని నమ్మకంతో నేను ఒక స్టెప్ తీసుకొని దాన్ని ఫిట్టింగ్స్లో కొంచెం చేంజెస్ చేశాను అనమాట. చేసిన తర్వాత మొట్టమొదటి ట్రయల్లోనే ఒక సక్సెస్ అయిపోవడం జరిగింది అనమాట. అద్భుతం చూశాను అనమాట ఆ ఒక్క ట్రయల్లోనే. రెండు సంవత్సరాలుగా కష్టపడిన ఫలితం లేనిది దేవుడిచ్చిన జ్ఞానంతో విజయం సాధించాను. నా మిషన్ సక్సెస్ అయింది. ఇలా విజయం సాధించిన తర్వాత నా ఇన్వెస్టర్స్ కూడా ఎంతో ఆనందించారు. ఆనందంతో ఇంకా రెండు మూడు మిషన్స్ ఆర్డర్స్ కూడా నాకు ఇచ్చారు. నా కుటుంబం కూడా ఎంతో ఆనందించింది. దేవుడు ఒక్కసారిగా జ్ఞానాన్ని ఇవ్వడం వల్ల వచ్చిన సక్సెస్ తోటి అందరి బాధలు తీరిపోయి ఎంతో ఆనందంగా సాక్ష్యాన్ని పంచుకోగలుగుతున్నాం. జ్ఞానం కొదువుగా ఉన్నప్పుడు దేవుణ్ణి జ్ఞానం అడిగితే తగిన సమయంలో జ్ఞానం ఇచ్చి విజయాన్ని చేకూరుస్తాడని అనడానికి నా జీవితమే ఒక ఉదాహరణ. నేను ఏ వాక్యం ద్వారా అయితే బలపడ్డానో అదే వాక్యాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో కల్వరీస్వరం ద్వారా 6 సార్లు దేవుని సువార్తను అందించాను. దేవుని కృపతో నేను సాధించిన విజయం చూసిన తర్వాత నా కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు ఎంతో గర్వపడుతున్నారు. నా కుటుంబం ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. మమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరుస్తున్న దైవజనుడు సతీష్ కుమార్ గారికి మా నిండు వందనాలు. తగిన సమయంలో నాకు జ్ఞానం నుంచి నన్ను పడిపోకుండా కాచి కాపాడిన నా యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లెనుగాక. రైట్ ఫ్రెండ్స్, అద్భుతమైన సాక్ష్యాలు మనం వీక్షించాం. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక సహోదరి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయగా దేవుడు ఏ రీతిగా ఆపరేషన్ లేకుండానే స్వస్థతనిచ్చి తను కష్టపడి పనిచేసే విధంగా తనకు కృపను చూపించాడో మనం అద్భుతమైన సాక్ష్యాన్ని విన్నాం. మీరు ఎవరైనా ఉన్నారా సుదీర్ఘమైన అనారోగ్యంతో బాధపడుతూ మందులు వాడుతున్నప్పటికీ చక్కగా నిరుత్సాహ నిస్పృహలో ఉన్నవారు ఒకవేళ ఉన్నట్లయితే మీకు శుభవార్త, మిమ్మల్ని బాగు చేయగలిగిన దేవుడు ఉన్నాడు, ఆయన ప్రభు, ఆయన
యేసుక్రీస్తు ఆమె చేసిందల్లా తను వెళ్ళి డాక్టర్లు చూపించుకున్నప్పుడు ఆపరేషన్ తప్పనిసరిగా జరగాల్సిందే అని చెప్పారు. కానీ తాను చేసింది దేవుని సన్నిధికి వచ్చి ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకుంది, తన బాధను ఇతరులతో పంచుకుంది, ప్రార్థనా సహాయం కోరింది. దేవుడు అద్భుతం చేశాడు, స్వస్థపరిచాడు. బలం పొందుకున్న తర్వాత దేవుణ్ణి మర్చిపోలేదు. తనను బాగు చేసిన దేవుణ్ణి అనేక మందికి పరిచయం చేయాలి అని చెప్పి ఒక ఇంట్లో పనికి కుదిరింది. తను అంటూ ఉంది, 1500 రూపాయలు నేను సంపాదిస్తున్నప్పుడు 500 రూపాయలు నా కోసం ఖర్చు పెట్టుకొని 1000 రూపాయలు నేను దేవునికి ఇస్తున్నాను అనగా 2 వంతులు దేవునికి ఇచ్చేస్తుంది. అంటే సుమారు 70% దేవునికి ఇస్తుంది. అలా ఇవ్వడం ద్వారా సువార్త వ్యాప్తిలో నా వంతుగా నేను సహాయపడుతున్నాను, దేవుడు నాకు ఏ లోటు లేకుండా చేశాడు, అన్ని రీతులుగా నన్ను దీవించాడు. అద్భుతమైన సాక్ష్యం. మనల్ని దేవుడు కనికరించిన తర్వాత, స్వస్థపరిచిన తర్వాత, ఉద్యోగం ఇచ్చిన తర్వాత, లాభాలు ఇచ్చిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత మనలో సాధారణంగా సహజంగా కనిపించే ఒక లక్షణం ఏమిటంటే, ఏ స్థితి నుండి మనల్ని దేవుడు లేవనెత్తాడో, ఎటువంటి పరిస్థితి నుండి దేవుడు మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడో మర్చిపోయి కృతజ్ఞత లేకుండా జీవిస్తూ ఉంటాం. ఈ సహోదరి తాను దీవించబడిన తర్వాత దేవుణ్ణి మర్చిపోలేదు. తాను సంపాదిస్తున్న సంపాదనలో 70% దేవునికి ఇస్తుంది. క్రమం తప్పకుండా మందిరానికి వస్తుంది. వాక్యాన్ని ప్రేమించి ఇప్పటి వరకు 18 సార్లు బైబుల్ చదివింది. తనతో పాటు మరొకరిని తీసుకొస్తూ తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంది. పేద స్థితిలో ఉన్నటువంటి అనేకులు ఆధ్యాత్మికంగా ధనవంతులు అవుతున్నారు, ఆత్మీయంగా ఐశ్వర్యవంతులుగా తయారవుతున్నారు. మరి మన సంగతి ఏమిటి? కృతజ్ఞత కానుక ఇవ్వడం కష్టంగా ఉంటుంది. సంపాదించే 100 రూపాయల్లో 10 రూపాయలు దేవునికి ఇవ్వడం కష్టంగా ఉంటుంది. మనలో చాలామందికి తాను మరి 70% ఎలా ఇవ్వగలిగింది? ఒకసారి బైబుల్ చదవటమే మనలో చాలామందికి గగనంగా ఉంది. మరి తాను 18 సార్లు బైబిల్ ఎలా చదవగలిగింది? ఒక్కడిగా నువ్వు రావడమే చాలా కష్టంగా ఉంటుంది, తనతో పాటు అనేక మందిని ఎలా తీసుకురాగలిగింది? దేవుణ్ణి ప్రేమించే వారిలో కనిపించే లక్షణాలు ఏమిటో సహోదరి తెలియచేస్తూ ఉంది. ఈరోజు ఈ సాక్ష్యం మనల్ని ఎంతగానో ఆత్మీయంగా పురికొల్పాలి, బలపరచాలి. మన బాధ్యత ఏమిటో మనకు గుర్తు చేస్తూ ఉండగా ఆ సహోదరి యొక్క సాక్ష్యాన్ని ప్రేరేపణగా తీసుకుందాం. ఆ సాక్ష్యార్థమైనటువంటి జీవితం మనం కూడా జీవిద్దాం. పాపంలో జీవిస్తూ, వ్యభిచారం చేస్తూ, తనకు కావలసిన అవసరాలు తీర్చుకోవడానికి దర్జాగా పాపంలో జీవిస్తూ లెక్క లేకుండా బ్రతికిన సహోదరి ధైర్యంగా సాక్ష్యం చెప్పింది. దయచేసి గమనించండి, ఆ సహోదరి సాక్ష్యం చెప్తున్నప్పుడు బ్లాక్గా మనం చూస్తున్నాం, ఫ్రంట్ లైట్ లేకుండా రికార్డ్ చేస్తారు. కానీ ఆ సహోదరి మన స్టూడియోకి రావాలంటే తనను మన స్టూడియోలో ఉన్నవాళ్ళు చూస్తారు, రికార్డ్ చేసేవాళ్ళు చూస్తారు. ఆ సహోదరి అంత ధైర్యంగా వచ్చి తన సాక్ష్యం చెప్పిన కారణం తెలుసా? నేను పాపం చేయడానికి సిగ్గుపడలేదు, నా ప్రభువు గురించి సాక్ష్యం చెప్పడానికి ఎందుకు నేను సిగ్గుపడాలి? పాపిష్టి జీవితం జీవిస్తున్న నన్ను పరిశుద్ధపరిచిన దేవుని గురించి చెప్పడానికి ఎందుకు సిగ్గుపడాలి? ధైర్యంగా స్టూడియోలోకి వచ్చి ధైర్యంగా తను సాక్ష్యం చెప్తే ఏముంటుందో తెలుసా? పాపంలో జీవిస్తూ భయం లేకుండా ఉన్న నేను కలవరి మహిమోత్సవాల్లో విన్న వాక్యము ద్వారా నా జీవితాన్ని మార్చుకున్నాను, ప్రభు నన్ను మార్చేశాడు. అప్పటి నుంచి నేను నీతిగా జీవిస్తున్నాను, యథార్థంగా జీవిస్తున్నాను, కష్టపడి పనిచేశాను, అలాగే నా బిడ్డలను చదివించుకున్నాను. వాళ్ళు ఇప్పుడు ప్రయోజకులయ్యారు, వాళ్ళు కూర్చోబెట్టి నన్ను పోషిస్తున్నారు. నా దేవుడు ఆశ్చర్యకరంగా నన్ను మార్చాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం! మరలా చెప్తున్నాను, లోకం ఏముంటుందో తెలుసా? ఏం అడుగుతుందో తెలుసా? ఎంత సంపాదిస్తున్నావు అడుగుతుంది. నువ్వు చెప్పే ఫిగర్ను బట్టి వాళ్ళు నిన్ను అంచనా వేస్తారు. లోకం చూస్తుంది ఎంత సంపాదిస్తున్నావని, నా ప్రభువు చూస్తున్నాడు నువ్వు ఎలా సంపాదిస్తున్నావని. ఈ సత్యాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. నీతిగా జీవించు, నీతిగా సంపాదించు, యథార్థంగా బ్రతుకు. కారణం తెలుసా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. సామెతలు 16, ఈ వచనాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను.
16:8 16:8 అన్యాయము చేత కలిగిన గొప్ప ఒచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. అన్యాయంగా నువ్వు సంపాదించే అధికమైన లాభం కంటే నీతిగా సంపాదించే కొంచెమే అది శ్రేష్టము. 15:16 ప్రక్కనే ఉంది, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట ఏమిటట మేలు. అన్యాయంగా అక్రమముగా సంపాదించి ఆస్తిపాస్తులు కూడబెట్టుకుని నిద్ర పట్టక తిన్నది అరక్క సుఖం లేక సంతోషం లేక బ్యాంక్ నిండా బ్యాలెన్స్ పెట్టుకొని అంతస్తులు అంతస్తులు బిల్డింగ్లు కట్టుకొని చస్తే తిన్నగా నరకానికి పోయే జీవితం వల్ల ఎవరికి లాభం చెప్పండి. కాబట్టి సహోదరి సహోదరులు కొంచెం సంపాదించిన యథార్థంగా సంపాదించండి, అప్పుడు తిన్నది మీకు అరుగుతుంది, కంటి నిండా నిద్ర పడుతుంది. ఒకవేళ నిద్రపోయినప్పుడు కన్ను మూస్తే తిన్నగా మీరు పరలోకానికి వెళ్తారు, యుగ యుగాలు దేవునితో జీవిస్తారు. అద్భుతమైన భాగ్యం. 3వ సాక్ష్యం మనం చూసాం, తను ఏదో ప్రయత్నం చేశాడు, ఆ ప్రయత్నం సఫలీకృతం కాలేదు. నిరుత్సాహ నిస్పృహలో ఉన్నప్పుడు కల్వరి టెంపుల్కి ఎవరో ఒక సహోదరులు తీసుకొచ్చారు. విన్న వాక్యాన్ని బట్టి తాను క్రీస్తును విశ్వసించి రక్షించబడ్డాడు. జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే నన్ను అడగండి అని దేవుడు సెలవిచ్చాడు. జ్ఞానం కోసం ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఫలితంగా గతంలో ఏ విషయంలో తాను విఫలమైపోయాడో అదే విషయంలో దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఉన్నారా మన మధ్య ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు, చదువులో ఓడిపోయిన వాళ్ళు, ఉద్యోగ విషయంలో ఓడిపోయిన వాళ్ళు, వ్యాపారంలో ఓడిపోయిన వాళ్ళు, జీవితంలో ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే ప్రభువుకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు జ్ఞానం కావాలి. చదువులో విజయం సాధించాలంటే జ్ఞానం కావాలి. ఉద్యోగంలో నీకు ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తించాలంటే జ్ఞానం కావాలి. వ్యాపారంలో నీకు పోటీ పడుతున్న వ్యక్తి కంటే నువ్వు ఎక్కువగా లాభదాయకంగా నీ వ్యాపారం నడిపించాలంటే జ్ఞానం కావాలి. నీ ఇల్లు కట్టుకోవాలంటే జ్ఞానం కావాలి. భార్యతో నువ్వు సమాధానంగా కాపురం చేయాలంటే జ్ఞానం కావాలి. ఈరోజు నువ్వు ఏ పని చేయాలన్నా నీకు జ్ఞానం కావాలి. దేవుడు సెలవిస్తున్నాడు, మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్నాడనా నన్ను అడగండి, నేను ఇస్తాను అన్నాడు. ఆ జ్ఞానాన్ని పొందుకున్న సహోదరుడు అంటున్నాడు, గతంలో ఓడిపోయాను కానీ ప్రార్థన చేయగా ప్రభు జ్ఞానం ఇచ్చాడు, విజయం సాధించాను. ఫలితంగా కుటుంబంలో సంతోషం, దేవునికి సాక్షిగా జీవించగలుగుతున్నాను, సంపాదించే సంపాదనలో దేవుని సువార్త కోసం కొంత ఖర్చు పెట్టగలుగుతున్నాను, ప్రభువుకు సాక్షిగా నన్ను మార్చాడు. ఎస్, ఈరోజు మీలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పాపంలో జీవిస్తున్న వాళ్ళు ఆ పాపమును విడిచిపెట్టడానికి ప్రార్థన చేద్దాం. జ్ఞానం లేక ఓడిపోతున్న వాళ్ళు జయ జీవితం కోసం ప్రార్థన చేద్దాం. మన దేవుడు మనలను మరణము నుండి తప్పించుటకు, కన్నీళ్ల నుండి తప్పించుటకు చాలినవాడు. ఈ అద్భుతమైన సాంగ్ ఇందాక పాడారు, మరొక్కసారి కలిసి పాడాలని ఆశపడుతున్నాను. మరణము నుండి జీవమునకు, లేక మరణము నుండి నా ప్రాణమును. అందరం కలిసి పాడదాం. ఒకసారి లేచి నిలబడితే బాగుంటుందేమో, కూర్చుని పాడితే బహుశా కునుకుపాట్లు రావచ్చు. నిలబడి పాడదాం ఒక అద్భుతమైన సాంగ్, అర్థవంతమైన సాంగ్. మీ అందరికీ శుభవార్త. ఒకప్పుడు కల్వరి టెంపుల్ ఒక హైదరాబాద్లోనే ఉంది, కానీ గడిచిన 4 వారాల్లో 4 చోట్ల అద్భుతమైన కల్వరి టెంపుల్ సంఘాలు ప్రారంభించబడినాయి. జహీరాబాద్లో, గుంతకల్లో, ఒంగోల్లో, ఇప్పుడు ఈరోజు నుండి వరంగల్లో మన కల్వరి టెంపుల్ ప్రారంభం. ఇప్పుడు మనం చూస్తున్నది వరంగల్. ఇది ఊహించగలరా, మొదటి ఆదివారం ఎంత చక్కగా వచ్చి ఆరాధనలో పాల్పంచుకుంటున్నారు. వరంగల్లో ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా మేము చూస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మొదటి ఆదివారపు ఆరాధన, అద్భుతమైన మందిరాన్ని దేవుడు వరంగల్లో ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ చక్కని సాంగ్ అందరం కలిసి పాడదాం. మరణము నుండి
ప్రాణమునకు. ఈ పాట అర్థం చేసుకుంటూ పాడితే బహు అర్థవంతంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కర్నూల్లో, నమ్మూర్లో, ఒంగోల్లో, వరంగల్లో, జైరాబాద్లో, గుంటకల్లో అందరం కలిసి బెత్లెహేమాల్లో మరణము నుండి ప్రాణమును, కన్నీల నుండి కన్నులను, మరణము నుండి ప్రాణమును, కన్నీల నుండి కన్నులను కాపాడిన నా యేసయ్యా, కరుణించిన నా యేసయ్యా, కాపాడిన నా యేసయ్యా, కరుణించిన నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. బాధల నుండి బ్రతుకును, పాతాళము నుండి ప్రాణమును తప్పించిన నా యేసయ్యా. ఆత్మను ఆగిపోకుండా పరుగును కొనసాగించిన నా యేసయ్యా, ఒంగోలులో ఉన్న సంఘాన్ని మనం చూస్తున్నాం, దేవునికి మహిమ కలుగును గాక. ఆరిపోకుండా ఆత్మను ఆగిపోకుండా పరుగును, ఆగిపోకుండా ఆత్మను, ఆగిపోకుండా పరుగును కొనసాగించిన యేసయ్యా, నడిపించిన నా యేసయ్యా, కొనసాగించిన యేసయ్యా, నన్ను నడిపించిన నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. మరణము నుండి ప్రాణమును,
కాకుండా పాదములను, కృంగిపోకుండా హృదయమును బలపరచిన నా యేసయ్య. జారిపోకుండా పాదములు, కృంగిపోకుండా హృదయమును, జారిపోకుండా పాదములు, కృంగిపోకుండా హృదయమును బలపరచిన నా యేసయ్య, బలపరచిన నా యేసయ్య, బలపరచిన నా యేసయ్య, నన్ను ఓదార్చిన నా యేసయ్య, 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 నా యేసయ్య, 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 నా యేసయ్య, యేసయ్య, ఈ పాట అద్భుతమైన పాట అన్నవారు దేవుని మహిమపరుస్తూ గట్టిగా చప్పట్లు కొడతారా. ఇంతకీ ఈ పాట ఎక్కడిదో తెలుసా మీకు? రీసెంట్గా రిలీజ్ అయిన నా పెద్ద కుమారుడు సాహస్ ప్రిన్స్ సిద్ధపరిచిన నిశ్చంత అనే అద్భుతమైన ఆల్బంలో సాంగ్ ఇది. మీలో ఎంతమంది ఇంకా ఆ సాంగ్ సీడీ కొనుక్కోలేదో చేయి చూపిస్తారా? మీరన్నా కొనండి, లేదా పక్క వారిని చూసి కొనిపెట్టండి బ్రదర్ అడగండి. మీరు కొనిపెట్టండి అడిగేవాళ్ళు కానే కాదు, త్వరగా వెళ్తున్న సమయంలో ఆల్బమ్ సీడీ కొనుక్కోండి. ఈ ఆల్బమ్ సీడీ ప్రత్యేకంగా ప్రతి పాట మీ హృదయాలను బలపరిచేది, ఆదరించేది, సరిచేసేది. యవనస్తులో బిలో 30-40 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆల్బమ్ వినాలి. మీ హృదయాలను ప్రభువుకు మరింత దగ్గరగా చేర్చే శ్రేష్టమైన సాంగ్స్ ఈ ఆల్బంలో ఉన్నాయి. డైరెక్ట్గా మీరు వెళ్ళి మీ సెల్ఫోన్లో 1 మినిట్లో మీరు ఈ సాంగ్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక్కొక్కరు లైన్లో నిలబడాలనే ఆలోచన పెట్టుకోకండి. ఎందుకంటే అక్కడ ఇంచుమించు 12 స్టాల్స్ ఉన్నాయి. ఒకేసారి 6 1 మినిట్లో సాంగ్స్ డౌన్లోడ్ చేయగలుగుతారు. అదే సమయంలో మీరు సీడీ కొనుక్కున్న, డౌన్లోడ్ చేసుకున్న ఒక కోడ్ మీకు ఇస్తున్నారు. మీ ఫోన్ నెంబర్, మీ పేరు రాసి చీటీ వేయండి. December 25th ఎవరైతే ఈ సాంగ్స్ ఆల్బమ్ కొనుక్కుంటున్నారో వారిలో కనీసం ఒకరినన్నా హోలీ ల్యాండ్ పంపించడానికి December 25th డ్రా తీయబోతున్న ఆ పేరు వచ్చిన వారికి 10,000 ఇస్తామని చెప్పి అంటలేదండి. అదంతా కూడా బయట చేసే పనులు. కానీ ఇక్కడ మనం చేస్తుంది ఏమిటంటే ఆత్మీయమైంది. కనీసం ఒకరినన్నా హోలీ ల్యాండ్ ఉచితంగా వెళ్ళడానికి ఒక అవకాశం కల్పిస్తున్నాం. అది కేవలం మీ ఆత్మీయ మేలు కొరకు, సంతోషం కొరకు. ఈ విషయాన్ని గమనించండి. చెయ్యి పట్టుకోండి, ఒకరు చెయ్యి ఒకరు పట్టుకోండి, కలిసి ప్రార్థన చేద్దాం. అనారోగ్యమా? ప్రభువును అడుగుదాం. పాపంలో జీవిస్తున్నామా? పరిశుద్ధత కోసం ప్రార్థన చేద్దాం. జ్ఞానం కొదువుగా ఉందా? ప్రభువును అడుగుదాం. రండి అందరం కలిసి అన్ని చోట్ల ప్రార్థనలో ఒకరు చేయి ఒకరు పట్టుకొని అడగండి, నా కోసం ప్రార్థన చేయండి.
నాకు ఆరోగ్యం బాగలేదు, నా పరిస్థితులు బాగలేదు, నాకు ఉద్యోగం లేదు, మీ సమస్య ఏమిటో, మీ అవసరం ఏమిటో పక్కవారితో పంచుకోండి, ఫలితంగా ప్రభు సహాయం పొందుకుందాం. పాపంలో జీవిస్తున్నావా, ప్రభుని అడుగు, ప్రభువా నాకు విడుదల కావాలి. జ్ఞానం లేకుండా జీవిస్తున్నావా, ప్రార్థన చేయి, ప్రభువా నాకు జ్ఞానం కావాలి, చదువులో జ్ఞానం కావాలి, ఉద్యోగంలో జ్ఞానం కావాలి, వ్యాపారంలో జ్ఞానం కావాలి, కుటుంబాన్ని నిర్మించుకోవడంలో. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, స్వస్థపరచు యెహోవావు నీవే. ఆత్మీయంగా మేము పాపము అనే రోగంతో పడిపోయినప్పుడు, చెడిపోతున్నప్పుడు, పతనమైపోతున్నప్పుడు నీ కుమారుని పంపించి మమ్మల్ని రక్షించావు. మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగుతుంది, నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నాయనా, ఎవరైతే మందిరంలో అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. పాపము అనే వ్యాధి కలిగి ఉన్నారో పాపము నుండి విడిపించండి. జ్ఞానము కొదువుగా ఉన్నవారికి జ్ఞానము దయచేయండి. యథార్థంగా నీతిగా జీవించుట మాకు నేర్పించండి. మా నీతి క్రియలు మనుషుల ఎదుట మేము కనపరిచే అద్భుతమైన ఆత్మీయులుగా మమ్మలను ముద్రించండి. మరణము నుండి మా ప్రాణమును, కన్నీళ్ల నుండి మా కన్నులను కాపాడిన దేవుడవు నీవే, విడిపించిన దేవుడవు నీవే, కరుణించిన దేవుడవు నీవే. ఈ సమయంలో మేము చేస్తున్న ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరిని దర్శించు నాయన. ఈరోజు వరంగల్లో కల్వరి టెంపుల్ని ప్రారంభించినందుకు మీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని, అలాగే నూతనంగా జహీరాబాద్లో, గుంతకల్లో, ఒంగోల్లో, వరంగల్లో ప్రారంభించబడిన కల్వరి టెంపుల్ సంఘాలను స్వచ్ఛమైన వాక్యంతో మీరు పోషించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి, ఆత్మీయంగా బలపరచండి, వాక్యానుసారంగా నడిపించండి. 7 సంఘాలు ఇచ్చావు నాయన, నీకు స్తోత్రాలు. ఈ 7 సంఘాలను ఆశీర్వదించమని, ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడండి. మాకు వ్యతిరేకంగా సైతాను నియమించే ప్రతి ఆలోచనను లయపరచండి. వాడు చేసే ప్రతి పన్నాగాన్ని రద్దు చేయండి. కల్వరి టెంపుల్ సంఘాన్ని, సంఘ సభ్యులను, సేవను, సేవ చేస్తున్న వారిని, మా స్థలములను మీ చేతుల్లో పెడుతున్నాను. భద్రతను, కాపుదలను, కనికరమును, కృపను సమృద్ధిగా దయచేయమని, మాతో సూటిగా, నాతో సూటిగా మాట్లాడమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారు. ఫ్రెండ్స్, మీ చేతుల్లోనికి బైబిల్ తీసుకోండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 19, 20, 21, 22, 23 వచనాలు, పేజ్ నెంబర్ 221. రూతు గ్రంథము 2వ అధ్యాయము 19-23 వచనాలు అందరం కలిసి బిగ్గరగా అర్థవంతంగా చదువుతాం, రండి. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పనిచేసేటివి, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పి, ఎవని యొద్ద నేడు పనిచేసేతివో అతని పనిచేసేతునో అతడు బోయాజు అనెను, నయోమి బ్రతికి ఉన్నవారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, మోయాబీయురాలైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు
తన పని వారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పాడు. అప్పుడు తన కోడ రూతుతో, నా కుమారి, అతని పనికత్తతో కూడా బయలుదేరుచు వేరొక చేనిలోని వారికి కనబడకపోవుట మంచిది అనెను. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియ వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించను. పరిశుద్ధుడా, చదివిన ఈ వాక్యం మా అందరి జీవితానికి ఆశీర్వాదకరంగా మలచమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు పేరట వచ్చిన మీ అందరికీ షలోం. మీ ప్రక్క వారికి ఒక నలుగురికి షేక్ హ్యాండ్ ఇవ్వండి, షలోం అని చెప్పండి. ప్రతి చోట ప్రతి ఒక్కరూ మీ చుట్టూ ఉన్నటువంటి ఆత్మీయులకు షేక్ హ్యాండ్ ఇవ్వండి, వారిని పరిచయం చేసుకోండి, షలోం అని చెప్పండి. మీ మీ స్థలాల్లో దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న అనేక మంది జీవితాలను, వారి చరిత్రను మీకు పరిచయం చేయాలి అని చెప్పి ఆశతో క్యారెక్టర్ స్టడీ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కరి గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. రూతు గ్రంథానికి వచ్చేసరికి రూతు జీవితం గురించి మీతో క్లుప్తంగా చెప్పాలని ఆశపడ్డాను, కానీ రూతు జీవితము క్లుప్తంగా చెప్పితే సరిపోయేది కానే కాదు. ఓ అద్భుతమైన ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయురాలు, ఓ శ్రేష్టమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి, దేవుడు బహుగా ప్రేమించినటువంటి ఒక స్త్రీ. ఆమె జీవితం ఎన్నో పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంది. ఈరోజు నాలుగు విషయాలు త్వరగా మీతో పంచుకోవాలి అని ఆశతో మీ ముందుకు వచ్చాను. చదివినటువంటి లేఖన భాగంలో 19వ వచనం మరొకసారి చదువుతున్నాను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడా పరిగెను ఏరుకొంటివి, ఎక్కడా పనిచేశావు? ఇంటికి వచ్చింది రూతు, కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చింది. అత్తగారేమో పనులను చూసి లేక యవల మూటను చూసి ప్రొద్దుట బొట్టి చేతులతో వెళ్ళింది, సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒక చిన్న మూటతో లేత పరిగెలతో రావాల్సిన కోడలు కాస్త ఓ పెద్ద మూట తెచ్చేసింది. తన స్థితి కంటే, తన స్తోమత కంటే అత్యధికంగానే తాను ఒక పెద్ద మూట తీసుకొచ్చింది. అది ఆశ్చర్యం వేసింది. నయోమి ఇక ప్రశ్నల వర్షాన్ని కురిపించడం మొదలుపెట్టింది. అమ్మా, ఏ పొలానికి వెళ్ళావు నువ్వు, ఎక్కడ పనిచేశావు, ఇలా ప్రశ్న మొదలుపెట్టింది. రూతు ఎండలో పనిచేసింది, నడుము వంచి మరీ పనిచేసింది, తలెత్తకుండా పనిచేసింది, తల వంపులు తెచ్చే పని ఏది చేయలా. ఇంటికి వచ్చేసరికి అత్తగారు ప్రశ్నలు మొదలుపెట్టింది. జీవితం మనందరికి కూడా ఓ అద్భుతమైన ప్రేరేపణ, అద్భుతమైనటువంటి మోడల్, అద్భుతమైనటువంటి మాదిరి. మొదటిగా దేంతో పనిచేస్తే నీకెందుకు, ఎవడితో పనిచేస్తే నీకెందుకు, ఏ పని చేస్తే నీకెందుకు, నోరు మూసుకో నేను పెట్టింది తిను అనే రకం కానే కాదండి. దయచేసి గమనించండి, సాధారణంగా తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ఆలస్యంగా ఇంటికి వచ్చే కొడుకును చూసి, ఎరా 7 గంటలకు రావాల్సిన వాడివి, 11 గంటలకు వచ్చావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అన్నప్పుడు వాడి కోపం వస్తుందయ్యా అంటే ఏదో పాపము దాని వెనుక తాగి ఉంది. సమయానికి ఇంటికి రావాల్సిన కూతురు కాస్త ఆలస్యంగా ఇంటికి వచ్చినప్పుడు తల్లి, ఏంటమ్మా ఇంత ఆలస్యంగా వచ్చావు,
అని అన్నప్పుడు చిరాకు పడిపోయి కోప్పడిపోయి మళ్ళీ ఇంకొకసారి ఆలస్యంగా వస్తే చూడు ఏం చేస్తాను అన్నట్టుగా ఒకవేళ బిహేవ్ చేస్తుందంటే తన రాకడ ఆలస్యం వెనుక ఏదో పాపం దాగి ఉంది. భర్త ఎప్పుడు తిన్నగా ఇంటికి వచ్చేవాడు కాస్త ఈ మధ్యకాలంలో ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడు, ఊగుతూ తూలుతూ ఇంటికి వస్తున్నాడు, ఏమిటండి ఆలస్యంగా వస్తున్నారు అని ప్రశ్నిస్తే ఏ భర్తకైనా కోపం వస్తుంది అన్నట్లయితే దాని వెనుక ఆలోచించాల్సిందే. నెలయ్యేసరికి ఖచ్చితంగా జీతం తీసుకొచ్చే భర్త నెల అయ్యింది, 2వ తారీఖు 5వ తారీఖు 10వ తారీఖు వచ్చింది జీతం ఏమి ఇవ్వటల్లా, ఏమండి ఏమైంది జీతం అని అంటే భర్తకు కోపం వస్తుంది అనుకోండి, ఆలోచించాల్సిందే. ఇంటి ఖర్చుల నిమిత్తము, కిరాణా ఖర్చుల నిమిత్తము, ఈ రెంట్ నిమిత్తము డబ్బులు ఇచ్చినటువంటి భర్త మళ్ళీ వచ్చి డబ్బులు అడుగుతూ ఉంటే మొన్నేగా నువ్వు తీసుకుంది 15,000 రూపాయలు తీసుకున్నావు, 20,000 రూపాయలు తీసుకున్నావు, మళ్ళీ వచ్చి డబ్బులు అంటున్నావు ఏమిటి, ఇచ్చిన డబ్బులను ఏం చేశావు అని భర్త ఒకవేళ ప్రశ్నించినప్పుడు భార్య జవాబు చెప్పడానికి బదులుగా ఖయ్యమని లేచింది అనుకోండి భర్తలో కొంచెం ఆలోచించాల్సిందే. దయచేసి గమనించండి, ఒక వ్యక్తి ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పడానికి బదులుగా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నట్లయితే కొంచెం ఆలోచించాల్సిందే. అన్ని విషయాల్లో కాకపోయినా కొన్ని విషయాల్లో, కయ్యనో నీ తమ్ముడు ఎక్కడా, కోపం వచ్చింది, ఏ నా తమ్ముడికి నేనేమైనా కావాలి వాడినా, నువ్వు సత్క్రియలు చేసిన ఎడలా నీకెందుకింత కోపం వస్తుంది, నువ్వు మంచి పనులు చేసేవాడివైతే నీకెందుకింత కోపం వస్తుంది. ఇంటికి రూతు వచ్చినప్పుడు నయోమి ప్రశ్నించినప్పుడు నయోమికి కోపం రాలేదండి, క్షమించండి రూతుకు కోపం రాలేదండి, నయోమి ప్రశ్నించినప్పుడు రూతుకు కోపం రాలా, కారణం తెలుసా, కోపం వచ్చే పని ఆమెమి చేయలా. యథార్థంగా నీతిగా జీవించేటటువంటి ఒక అద్భుతమైన వ్యక్తిగా తను తను కనపరుచుకుంది. తను ఎక్కడ పనిచేస్తుందో చక్కగా చెప్పింది, అతయ్య ఈరోజు పరిగెలు ఎరుకోవడానికి నేను వెళ్ళా కదా, అవునమ్మా చాలా పొలాలు ఉన్నాయి, మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పా, ప్రభువా దేవా నీవేనా దేవుడు నాయన, నువ్వు తప్ప మాకెవరు ఆధారం లేరు నాయన అని విశ్వాసంతో అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళా కదా అత్తయ్య. ఒక పొలంలో చాలామంది పనిచేస్తూ ఉంటే ఆ పొలానికి వెళ్ళాను, వాళ్ళు పేదవారి కొరకు, పరదేశుల కొరకు, విధవరాల కొరకు కొన్ని పరిగెలు వదిలిపెడితే ఆ పని చేయించే వారి దగ్గర ఉన్నటువంటి అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా పరిగెలు ఎరుకోవచ్చా, నేను నయోమి కోడలనయ్యా, విధవరాలనయ్యా అని చెప్పుకున్నా, సరే అవి ఎరుకో అని చెప్పి అన్నాడు, ఎరుకున్నాను. సరే కానీ ఎవరి పొలం అది, అతని పొలం బోయాజ్దట, బోయాజ్ అనేటటువంటి యజమాని యొక్క పొలానికి వెళ్ళాను అత్తయ్య, తను ఎక్కడ పనిచేస్తుందో చెప్పడానికి సిగ్గుపడ్లా, ఆ పనిచేసే చోట ఎవరితో తనకు పరిచయం ఏర్పడిందో కూడా చెప్పడానికి సిగ్గుపడ్లా, పని చేసి ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడ పనిచేసిందో, ఎవరి దగ్గర పనిచేసిందో ఇంటికి వచ్చినప్పుడు చెప్పడానికి ఏమాత్రము కూడా తను సిగ్గుపడ్లా, దాచలా, రహస్యాలేమి మెయింటైన్ చేయలా. కానీ ఈరోజు జాగ్రత్తగా వినండి, చాలామంది భార్యకు తెలియనే తెలియదు నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు, ఇంటిలో ఉన్నవారికి తెలియనే తెలియదు అసలు నువ్వు ఏ పని చేస్తున్నావో, ఎప్పుడు చూసినా నీ పాకెట్ నిండా డబ్బులు ఉంటున్నాయి, ఎప్పుడు చూసినా నీ బ్యాగ్ నిండా డబ్బులు ఉంటున్నాయి, ఎప్పుడు చూసినా ఖరీదైన వస్తువులు కొంటున్నావు, అస్తమాను సెల్ ఫోన్లు మార్చేస్తూ ఉంటున్నావు, రకరకాల వస్త్రాలు ధరిస్తున్నావు, రకరకాల వస్తువులు కొనుక్కుంటున్నావు, ఇంటిలో ఉన్నవారికి ఏమీ అర్థం కావటంలా ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో, అడిగితేనేమో ఖయ్యమని మీద పడుతున్నావు, కోపం ప్రదర్శిస్తున్నావు, ఉన్నారా మన మధ్య ఎవరైనా, అంతా దాపరికమే నీ ఉద్యోగము, ఓ దాపరిక ఒక సీక్రెట్ తెలియనే తెలీదు, ఏ ఉద్యోగం చేస్తావో, ఎక్కడ పనిచేస్తున్నావో, ఏ విధంగా ఇంత డబ్బు సంపాదిస్తున్నావో, ఏ విధంగా బ్యాంక్ బ్యాలెన్స్ కూడబెడుతున్నావో, ఎక్కడి నుంచి సంపాదించి విలువైన వస్తువులు, వస్త్రాలు, వాహనాలు కొనుక్కుంటున్నావో అంత సీక్రెట్. అలాగే స్టూడెంట్స్ దగ్గరకు వచ్చేసరికి
ఇంట్లోంచి బయటకు వెళ్తున్నారా, వెళ్తున్నారు కానీ స్కూల్కి వెళ్తున్నారా, లేక కాలేజీకి వెళ్తున్నారా, లేక యూనివర్సిటీకి వెళ్తున్నారా, లేక ఫ్రెండ్స్తో తిరుగుతున్నారా, పార్కుల్లో పాపిష్టి పనులు చేస్తున్నారా, ఆలస్యంగా ఇంటికి వస్తున్నప్పుడు ఎందుకు ఆలస్యంగా ఇంటికి వస్తున్నారు? ఎవ్రీథింగ్ ఇస్ సీక్రెట్, అంత రహస్యమే. తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు. కొడుకు పొద్దున ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాడంటే తిరిగి సాయంత్రం వచ్చేంత వరకు ఏం చేస్తున్నాడో తెలియదు, ఎక్కడ ఉంటున్నాడో తెలియదు, ఎవరితో ఉంటున్నాడో తెలియదు. అడిగితేనేమో కోపం. నీ తల్లికి నీ తండ్రికి ఏమీ చెప్పకుండా, ఏమీ తెలియచేయకుండా అంత దాచేస్తూ జీవిస్తున్నావా? అయితే వినో, నీ జీవితము యథార్థమైంది కానే కాదు. సహజంగా పాపము చేసేవాడే రహస్యాలు మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఆ పండు తినవద్దు అన్నప్పుడు మొదటిగా అవ్వ తినది, ఆ తర్వాత ఆదాము తిన్నాడు. ఇద్దరూ కలిసి ఆ పండు తిన్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు, దిగంబరులని వారికి తెలిసినప్పుడు అదే సమయంలో దేవుడు ఆదామా నీవెక్కడా అని పిలిచినప్పుడు ఆ స్వరం విని ఆదాము అవ్వ గబగబా వెళ్ళి ఓ చెట్టు చాటున దాక్కోవాల్సి వచ్చింది, ఓ రహస్య స్థావరాన్ని కనుగొనాల్సి వచ్చింది. ఎందుకు ఆ దాపరికం, ఎందుకు ఆ రహస్యం, ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది? కనిపించకుండా ఎందుకు తమను తాము దాచుకోవాల్సి వచ్చింది? వారిలో పాపము ప్రవేశించినప్పుడు దాపరికం ప్రవేశించింది, రహస్య జీవితం ప్రవేశించింది. రూతు ఏ ట్రాన్స్పరెంట్ పర్సన్. తాను దాపరికములు లేని, రహస్యములు లేని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, అడుగుతున్నా, నీ జీవితంలో ఎందుకు ఆ దాపరికాలు, ఎందుకు ఆ రహస్యం? నీ సెల్ ఫోన్ ఒక రహస్యాల యంత్రం. ఒప్పుకుంటారు, ఒప్పుకోరా? ఏమండి, ఏ బీరువాలో ఎక్కువ డబ్బులు ఉంటాయో, ఎక్కువ విలువైనవి వాటి ఉంటాయో, దానికి లాక్ ఉంటుంది, ఎవ్వరికి తెలియకూడదు, ఎవ్వరూ చూడకూడదు, ఎవరు ముట్టుకోకూడదు అన్నప్పుడు ఖరీదైన బీరువ, 2-3 కీలు, దానికి మళ్ళీ పాస్వర్డ్లు ఎన్ని పెడతాం బీరువాకి, ఎందుకని ఎవరికి తెలియకూడదు. అడుగుతున్నా, నీ సెల్ ఫోన్ లాక్ ఉందా, పాస్వర్డ్ ఉందా? కొంతమంది ప్యాటర్న్ పెడతారండి, పాస్వర్డ్ని ప్యాటర్న్ షేప్ కూడా ఉందిగా, వాడు పాస్వర్డ్ ఓపెన్ చేస్తూ ప్యాటర్న్ కొడితే మనం ఇల్లు అనాల్సిందే. విచిత్రం ఏమిటయ్యా అంటే, ప్రశ్న, ఇంతకీ వాడికే జ్ఞాపకం ఉందా లేదా, ఎందుకు అంత పెద్ద ప్యాటర్న్ పెట్టావు? రహస్యం దాంట్లో ఏముంది, ఎవరికి తెలియకూడదు. ఎవరెవరితో మాట్లాడుతున్నావు నీ భార్యకు తెలియకూడదు, ఎవడెవరితో మాట్లాడుతున్నావు నీ భర్తకు తెలియకూడదు, దేంతో తిరుగుతున్నావు, దేంతో ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు నీ తల్లికి తండ్రికి తెలియకూడదు. నీ సెల్ ఫోన్ ఓ రహస్యం, నీ ల్యాప్టాప్ ఓ రహస్యం, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఓ రహస్యం, నీ సంపాదన ఓ రహస్యం, ఎవ్వడికీ తెలియకూడదు. ఎలా సంపాదిస్తున్నావు, ఎంతెంత సంపాదిస్తున్నావు, ఏం చేసి సంపాదిస్తున్నావు, ఎవరికి తెలియకూడదు. ఎక్కడ పనిచేస్తున్నావో ఎవరికి తెలియకూడదు. చెల్లెళ్ళు తమ్ముళ్ళు కాలేజీకి వెళ్తున్నారు, నీ తల్లి ఒకవేళ, అమ్మా కాలేజీకి వెళ్ళావు కదా ఈరోజు, ఏమేమి నేర్చుకున్నావు, కొత్తగా కాలేజీలో జాయిన్ అయ్యావు కదా, ఫ్రెండ్స్ సహజంగా ఏర్పడతారు కదా, ఎట్లాంటి వారు ఫ్రెండ్స్గా ఏర్పడతారు, నీకెందుకు మమ్మీ, ఎందుకు దాంట్లో కోపమే ఉంది, ఫ్రెండ్స్ ఎవరో, ఎవరితో స్నేహం చేస్తుందో ఒక తల్లి ప్రేమగా అడిగితే చెప్పడానికి ఈరోజు పిల్లలు ఇష్టపట్టల్లా, ధైర్యం చేయటల్లా. ఎందుకని, ఏర్పరచుకుంటున్న స్నేహాలు పాపంతో కూడినవి, ఏర్పరచుకుంటున్న ప్రేమ బంధాలు మోహంతోనూ కామంతోనూ కూడినవి. కాబట్టే పిల్లలు తల్లిదండ్రులకు చెప్పట్లా. ఎంతోమంది తల్లులు తండ్రులు చేడుస్తూ ఉంటారు, అయ్యా నా కూతురు నిప్పు లాంటిదయ్యా, నా కూతురు ఎంతో మంచిదయ్యా, తల ఎత్తి చూడనే చూడదయ్యా. సరేనండి, అంత మంచి కూతురు గురించి మీరు నాకెందుకు చెప్తున్నారు, కనిపించటం లేదయ్యా. ఏంటట,
కనిపించట్లేదట. అంతే, అదేంటండి, చాలా మంచిది అంటున్నారు, తల దించితే తల ఎత్తదు అని చెప్పి అంటున్నారు, మంచి స్టూడెంట్ అంటున్నారు. అలాంటి మంచి అమ్మాయి కనిపించకపోవడం ఏమిటి? ఎన్ని రోజుల నుంచి కనిపించట్లా? 2 వారాల నుంచి కనిపించట్లేదయ్యా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, బంధువులందరిళ్ళకి వెళ్ళాం, మా అమ్మాయి కనిపించట్లా, మా అమ్మాయి కనిపించట్లా, మా అమ్మాయి కనిపించట్లా, అన్ని వీధులు తిరిగాం, అందరికీ తెలిసింది మా అమ్మాయి కనిపించట్లా. సరే, చివరికి ఏమైంది? ఎవడో ప్రేమించిందంట, వాడితో వెళ్ళిపోయిందట. ప్రశ్న, ఎప్పటి నుంచి అమ్మా? స్కూల్ నుంచి నడిపిస్తుందటయ్యా. ఎప్పటి నుంచి? స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి నడిపిస్తుందట ప్రేమ వ్యవహారం. ఇప్పుడు పీజీ చేస్తుంది, 10th క్లాస్లో మొదలైంది ఈ ప్రేమ. తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు. ఇంటర్మీడియట్ 3 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు, పీజీ 7 సంవత్సరాల నుంచి. ఎంత దాపరికం అండి అమ్మా. సహోదరులు, కొంతమందికి ఎంత దాపరికమో, మరి కొంతమందికి ఎంత ఓపెన్నెస్. ఇంటి గుట్టంతా కూడా రట్టు చేయడంలో ఆడవాళ్ళు అంత గొప్పోళ్ళు లేరు. అలాగే కొంతమంది చేసే తప్పులు బయటకు తెలియకుండా కప్పెట్టడంలో వారికి వారే పిహెచ్డి. 7 సంవత్సరాల నుంచి ఆ అబ్బాయితో తిరుగుతుందటయ్యా. మాకు తెలియదు. అడుగుతున్నాను ఈరోజు, నీ జీవితంలో రహస్యాలు ఉన్నాయా? దాపరికాలు ఉన్నాయా? అయితే నీ హృదయము ట్రాన్స్పరెంట్ కాదు, నీ హృదయము నిర్మలమైంది కాదు. నిర్మలమైన నీళ్లు చూడండి, పరిశుద్ధంగా ఉన్న నీళ్లు చూడండి. అది ఒక బావి కావచ్చు, ఒక తొట్టి కావచ్చు, ఒక గొయ్య కావచ్చు, ఒక చెరువు కావచ్చు. నీళ్లు పవిత్రంగా ఉన్నట్లయితే మీరు పైనుంచి చూస్తే కింద భాగం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ నీళ్లు మురికిగా ఉన్నట్లయితే లోతు ఎంతో తెలియదు. కింద మురికి ఉన్నదో, ఊపి ఉన్నదో, ఇసుక ఉన్నదో, రాళ్ళున్నాయో కనిపించనే కనిపించదు. నీ హృదయం మురికితో ఉన్నప్పుడు, నీ హృదయము మురికితో ఉన్నప్పుడు, మురికితో నిండిపోయినప్పుడు నీ లోపట పాపపు ఊపి ఉందో, కఠినమైన రాయి వంటి స్వభావం ఉందో, ఏముందో ఎవ్వడికీ తెలియదు. ఈరోజు మనలో చాలామంది మురికి జీవితం జీవిస్తున్నారు. కాబట్టి అన్ని రహస్యాలు ఎవ్వరికి ఏమీ తెలియకుండానే అన్ని దాపెట్టేయడాలు. వాళ్ళు ఎవరితో కలుస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో చెప్పనే చెప్పరు. దాపరికము లేనటువంటి రూతు తను వేసిన ప్రతి ప్రశ్నకు చక్కగా జవాబిస్తుంది. ఏ పొలంలో పనిచేసిందో జవాబిచ్చింది, ఎవరి పొలంలో పనిచేస్తుందో జవాబిచ్చింది. ఏమాత్రం మనసులో ఆయాసం లేదు, కోపం లేదు. ఎందుకో తెలుసా? ఈ హృదయంలో పాపము లేదు కాబట్టి ధైర్యంగా సమాధానం చెప్తుంది వేసే ప్రశ్నలకు. నా జీవితంలో ధైర్యంగా తను చేస్తుంది ఏమిటో చెప్పిన ఒక వ్యక్తి గురించి మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చారు. ఆ అబ్బాయి అంటున్నాడు, అన్న మీరే చెప్పండి సమస్యకు పరిష్కారం ఏమిటో. ఏమిటా సమస్య? తను ఎదురింటి అబ్బాయిని ప్రేమిస్తుంది, వాడు లేకపోతే చచ్చిపోతానంటుంది, వాణ్ణే పెళ్లి చేసుకుంటానంటుంది. అడిగాను, ఏమ్మా ఎందుకు అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? నేను లేకపోతే అతడు చచ్చిపోతాడన్న. నీకెలా తెలుసు? మొన్న చేతులు కోసేసుకున్నాడన్న, అంతగా నన్ను ప్రేమిస్తున్నాడన్న. నేను లేకపోతే అతను బ్రతకలేడన్న, చచ్చిపోతాడన్న, కాబట్టి అతన్ని పెళ్లి చేసుకోవాలి, నాశపడుతున్నానన్న. నన్ను ప్రాణంగా ప్రేమించేవాడిని పెళ్లి చేసుకుంటానంటే అడ్డుపడుతున్నాడన్న ఈ మనిషి. అప్పుడు నేను చెప్పాను, అయ్యా మనం అంతగా ప్రేమించి ప్రాణంగా ప్రేమించేవాడు తన కళ్ళ ముందు ఉంటే, తాను కూడా అలా ప్రేమిస్తూ ఉంటే, అంత ధైర్యంగా అతన్నే చేసుకుంటానని చెప్తున్నట్లయితే నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? మరి ఆమె ఒకవేళ పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది కాబట్టి నువ్వు సమ్మతించవచ్చు కదా అని అంటే, ఎలా ఒప్పుకుంటానన్నా? నీకేం బాబు ఒప్పుకోవడానికి, నీకేం కష్టం? నువ్వు ఇంతకీ నువ్వేమవుతావు? ఆమెకి ఏమవుతానంటారేటన్నా? నేను దాని మొగుణ్ణి. ఎంత ధైర్యం అండి, ఎంత ధైర్యం అండి. పెళ్లి చేసేసుకుందట, ఎదురింటి వాడితో పరిచయం అట,
ఎదురింటి వాడే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఎవరితో చెప్తుంది? మొగుడితోనే కాదండి, నాకు వచ్చే కొన్ని కేసులు ఉంటాయి చూసారా. ఏం చేయమంటారో చెప్పండి అన్న, చచ్చిపోతాను అంటాడు ఎదురుగుండా ఉన్నవాడు. అన్న నా వల్ల ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోతే, అంటే ఆత్మను రక్షించడానికి మొగుళ్ళు మార్చమని చెప్పి బైబుల్ సెలవిస్తుందా? ఎంతమందిని ఆత్మను రక్షిద్దాం మనం? నేను ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే అతను నరకానికి వెళ్ళిపోతాడన్నా, ఆత్మహత్య చేసేసుకుంటాడన్నా, సరే వాణ్ణి చేసుకున్నా మరి మరి పక్కోడు మొదలు పెడితే వాణ్ణి చేసుకుంటావా? ఉన్న మొగుడితో కాపురం చేయదు కానీ ఎదురింటి వాడితో ప్రామాయం నడిపిస్తాడు. మళ్ళీ ధైర్యంగా వచ్చి చెప్పడం సిగ్గు లేకుండా. కొంతమందికి ఎంత ధైర్యం అండి, త్రాగడానికి, తిరగడానికి, ఇలాంటి పాపిష్టి పరిచయాలు ఏర్పరచుకోవడానికి సిగ్గు లేదో, బిడియం లేదో, నిర్భయంగా తప్పుడు పనులు చేస్తున్నారు. అదే సమయంలో నీతిగా యథార్థంగా జీవించేవాళ్ళు వారు జీవిస్తున్న జీవితాన్ని బట్టి ధైర్యంగా సమాధానం ఇస్తారు. రూతు యథార్థంగా జీవిస్తూ తన జీవితంలో ఎటువంటి దాపరికం లేకుండా తను తెలియచేస్తున్న, అత్తయ్య నేను పలానా పొలంలో పనిచేస్తున్నాను, అంతేగాని అత్తయ్య అక్కడ ఆ పొలానికి దేవుడే నడిపించాడు అత్తయ్య, ఎలా చెప్పగలవమ్మా? ఎలా చెప్పగలనంటే ఆ పొలంలోకి వెళ్ళిన తర్వాత ఆ పొలానికి యజమాని వచ్చాడు. వస్తే ఆ పొలంలో ఉన్న వాళ్ళందరూ కూడా లేచి నిలబడ్డారు. రావడం ఆలస్యం అత్తయ్య, వాళ్ళందరూ అతన్ని చూసి లేచిన వెంటనే దేవుడు మీకు సమాధానము అనుగ్రహించునుగాక అని అంటే వాళ్ళందరూ కూడా యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఇదంతా ఆత్మీయ వాతావరణం అత్తయ్య, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మీయులే. ఆ యజమాని ఒక ఆత్మీయుడు, నన్ను చూసి ప్రేమతో పలకరించాడు, పరదేశినని నా పట్ల కనికరం చూపించాడు, మనకున్న కష్టం గురించి విని వాళ్లకు చెప్పాడు నా జోలికి రావద్దని చెప్పి. సాయంత్రం అయ్యేసరికి ఏదో చేతిలోకి నాలుగు పరుగులు వస్తాయి అనుకుంటే ఇదిగో ఇంత పెద్ద మూట అయ్యింది. ఇలా ఇంత పెద్ద మూట మోయడానికి కారణం ఏమిటంటే ఆ యజమాని దేవుని బిడ్డ, నన్ను అక్కడికే నడిపించాడు అత్తయ్య ధైర్యంగా చెప్తుంది. సహోదరి సహోదరులు, మనం రూతు వలె దేవా యెహోవా నీవే నా దేవుడవు, నీ మీదే నా మనస్సు, నువ్వే నా దిక్కు అని మనం దేవుని మీద ఆధారపడినట్లయితే బైబిల్ సెలవిస్తుంది నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ మార్గములను సరళము చేస్తాడు. తాను సంపూర్ణంగా దేవునికి తన జీవితం పైన అధికారం ఇచ్చింది. దేవుడు తన మార్గాన్ని సరళం చేసి ఎవరి దగ్గర నడిపించాడో తెలుసా? ఎవరైతే తన జీవితానికి అర్థం ఇవ్వగలరో, ఎవరైతే తన జీవితానికి అండగా నిలబడగలరో, ఎవరైతే తన జీవితానికి ఆశీర్వాదాన్ని పంచిపెట్టగలరో అక్కడికే దేవుడు నడిపించాడండి. అంతేగాని తన జీవితాన్ని నాశనం చేసే వారి దగ్గరికి కాదండి, తన ఆత్మీయతను పాడు చేసేటటువంటి వారితో కాదండి దేవుడు పరిచయం ఏర్పరిచింది. ఎవరితో పరిచయం ఏర్పరిచాడు తెలుసా? ఆత్మీయుడితో పరిచయం ఏర్పరిచాడు. ఈరోజు చాలామంది ఉద్యోగం చేసే చోట పరిచయాలు పెంచుకుంటున్నారు, పనిచేస్తున్న చోట పరిచయాలు పెంచుకుంటున్నారు, చదువుకుంటున్న చోట పరిచయాలు పెంచుకుంటున్నారు, స్నేహాలు ఏర్పరచుకుంటున్నారు. అడుగుతున్నా నీ స్నేహము, నువ్వు ఏర్పరచుకుంటున్న పరిచయము నిన్ను ఆత్మీయుడిగా చేస్తుందా, ఆత్మీయ హీనునిగా చేస్తుందా, నిన్ను పరిశుద్ధునిగా మారుస్తుందా, నీకున్న పరిశుద్ధతను పాడు చేస్తుందా? ఆ రోజు రూతు తనకు ఏర్పడిన పరిచయం గురించి ధైర్యంగా చెప్తుంది, అత్తయ్య అతడు ఒక ఆత్మీయుడు, బహు ప్రేమ గలవాడు, దేవుడే నన్ను ఆ పొలానికి నడిపించాడు. అద్భుతమైనటువంటి పరిచయం. దేవుని బిడ్డవైతే, దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తివైతే దేవుడే నడిపిస్తాడో నీ జీవితాన్ని ఉద్ధరించగలిగిన చోటికి, నీకు నీ కుటుంబానికి కావలసిన పోషణ దొరికే చోటికి, నీ జీవితానికి ఒక అర్థాన్ని ఆత్మీయతను పంచేటటువంటి చోటికి దేవుడు నడిపిస్తాడు. ఆ వ్యక్తి దగ్గరికి దేవుడు నడిపిస్తాడు. అంతేగాని వాక్యానికి విరుద్ధంగాను, దేవుని చిత్తానికి విరుద్ధంగాను దేవుడు నిన్ను నడిపించడం నడిపించదు. ఓ రోజు సహోదరి వచ్చి నడిపించడం నడిపించడు. ఓ రోజు ఒక సహోదరి వచ్చింది, అన్న ప్రార్థన చేస్తున్నాను వివాహం కోసం అని చెప్పింది. మంచిదమ్మా ప్రార్థన చేయి,
దేవుడు నన్ను ఒక వ్యక్తిని చూపిస్తున్నాడన్నా, ఆ వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి పదే పదే దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడన్నా, ఆ వ్యక్తితో నాకు పెళ్ళవులాగున ప్రార్థన చేయండి అన్నా. దేవుడు చూపిస్తున్న వ్యక్తి దేవుని చిత్త ప్రకారం పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నానన్నా అని అంటే ఇప్పుడు నాకేమర్థమవుతుంది చెప్పండి. దేవుని చిత్తం కోసం ప్రార్థన చేస్తుందట, దేవుని చిత్త ప్రకారం పెళ్లి చేసుకోవాలనుకుంటుందట, దేవుని చిత్త ప్రకారం ఒక వ్యక్తిని దేవుడు చూపిస్తున్నాడట, ఆ వ్యక్తితో నాకు పెళ్ళవులాగున ప్రార్థన చేయమని అంత ఖచ్చితంగా అంటూ ఉంటే నేను అడిగాను, ఎందుకమ్మా అతన్నే పెళ్లి చేసుకోవాలి, అతన్నే దేవుడు చూపిస్తున్నాడు, కారణం ఏమిటంటే. అప్పుడు ఆమె చెప్తుంది, ఏం లేదన్నా, అతడు నేను పెళ్లి చేసుకుంటే అతడు సుఖంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. నువ్వు పెళ్లి చేసుకుంటే అతడు సంతోషంగా సుఖంగా ఉంటాడు అంటున్నావు, ఎందుకు అలా చెప్పగలుగుతున్నావు? ఎందుకు అలా చెప్పగలుగుతున్నానంటే, ఇప్పుడు తాను చేసుకున్న అమ్మాయితో సుఖం లేదన్నా. ఏంటి తల్లి, ఇప్పుడు తాను చేసుకున్న అమ్మాయితో సుఖం లేదన్నా? అంతేకాదన్నా, ఆ అమ్మాయితో లేక వాళ్ళిద్దరికి పిల్లలు కూడా పుట్టలేదన్నా. దేవుడు నాకు చెప్తున్నాడన్నా. ఏం చెప్తున్నాడు తల్లి? నువ్వు వెళ్ళి అతనికి పిల్లలు కనిపెట్టు అని దేవుడు చెప్తున్నాడన్నా. ఇప్పుడు అతడు కానీ నన్ను రెండో పిల్లంగా తీసుకున్నట్లయితే నేను పిల్లల్ని కలిగి, ఇదేమైనా ఏటీఎం మిషనా, కార్డు పెడితే డబ్బులు వచ్చేయడానికి, నేను కళ్ళ పిల్లల్ని కనిపెడతానన్నా. కనిపెట్టి తనకున్న దుఃఖం అంతటిని, రండి మీ దుఃఖ దినములు సమాప్తమగును అని అన్ని బైబుల్లో ఉంది. దేవుని దగ్గరకు వస్తే దుఃఖ దినములు సమాప్తం అయిపోతాయి. ఏమంటది, అతడు కానీ నా దగ్గరకు వస్తే, నేను కానీ అతని దగ్గరికి వెళ్తే అతని దుఃఖ దినములు పాపిష్టిది. మళ్ళీ దేవుడి పేరు చెప్పడం, దేవుడే ప్రేరేపిస్తున్నాడన్న నన్ను రెండో పిల్లంగా వెళ్ళమని. మహాతల్లి ఉన్నారా, మహానుభావులు, మీ చెల్లిని కూడా పెళ్లి చేసుకోమంటున్నాడు దేవుడు. దేవుని చిత్తమా? రెండో పెళ్ళి, మూడో పెళ్ళి, నాలుగో పెళ్ళి, ఉన్న భార్యకు అన్యాయం చేస్తూ, ఉన్న భర్తకు అన్యాయం చేస్తూ, మరొక స్త్రీని పెళ్లి చేసుకోవడం, మరొకరితో కాపురం చేయడం, రహస్యంగా ఒప్పందాలు చేసుకోవడం, పెళ్లి కాకుండా కలిసి పాపిష్టి పనులు చేయడం, దేవుని చిత్తమా? ఒకసారి ఆలోచించండి. రూతు అంటుంది, నాకు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది, అతడు ఆత్మీయుడు. నేను పనిచేసే చోట ఒక వ్యక్తి నన్ను కలిశాడు, అతని పేరు బోయసు. రూతు జీవితము దాపరికములు లేనిది, రూతు జీవితము దేవుణ్ణి మహిమపరిచేది. ఇంటికొచ్చి అత్తయ్యతో, బోయసుతో తనకు ఏర్పడిన పరిచయం గురించి చెప్తూ ఉంటే అత్తయ్య ఏమని తెలుసా, అమ్మా నువ్వు బోయసు పొలంలో పనిచేయడానికి వెళ్ళావా? నేను వెళ్ళడం కాదు అత్తయ్య, దేవుడు నడిపించాడు. తల్లి నీకు విషయం తెలుసా? ఏంటి అత్తయ్య, బోయసు చాలా మంచివాడమ్మా, చచ్చిపోయిన వారికిని బ్రతికి ఉన్న వారికిని ఉపకారం చేసే మహానుభావుడమ్మా. చచ్చిపోయిన వారికి అంటే అర్థం తెలుసా, తన భర్త తన బిడ్డలు బెత్లెహేములో ఉన్నప్పుడు బోయసు వీరి కుటుంబానికి బంధువు కనుక ఎన్నెన్ని సహాయాలు చేశాడో నయోమి జ్ఞాపకం చేసుకుంటుంది. ఏమాట అంటుందో చూద్దాం రండి. 20వ వచనంలో ఏముందో చూద్దాం రండి. నయోమి బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక. వినండి సహోదరి సహోదరులు, నయోమికి ఇప్పుడు ఏమంటుంది, యెహోవా చేత ఇతడు ఆశీర్వదింపబడునుగాక అంటుంది. ఇదే నయోమి మొదటి అధ్యాయంలో అదే దేవుడు గురించి ఏముందో తెలుసా, దేవుడే నాకు కష్టాలు తీసుకొచ్చాడు, నన్ను మీరు నయోమి అని పిలవకండి, నయోమి అంటే మధురము, నన్ను మారా అని పిలవండి, మారా అంటే ఛేదం. యెహోవా నన్ను రిక్తురాలుగా, చేతకాని దానిగా, ఏమీ లేని దానిగా నన్ను చేసేశాడు అని దేవునికి బడి ఏడ్చిన నయోమి. వినండి సహోదరి సహోదరులు, రూతు జీవితాన్ని చూసినప్పుడు, రూతు జీవితం ద్వారా దేవుడు చేస్తున్న ఆశ్చర్య కార్యాలు చూస్తున్నప్పుడు, రూతు ఏర్పరచుకున్న పరిచయాల గురించి తాను వింటున్నప్పుడు నయోమి యొక్క ఆత్మీయత బాగుపడిందండి. నయోమి హృదయంలో మార్పు వచ్చిందండి. తను ఏ పని చేస్తుందో, పనిచేసే చోట ఎవరితో పరిచయం పెంచుకుందో అది విన్నప్పుడు నయోమి సంతోషించిందండి. అయ్యో ఈ రోజుల్లో మనం చేసే పనులు, మనం ఏర్పరచుకుంటున్న పరిచయాలు తల్లి విన్నా తండ్రి విన్నా గుండెలు పగిలిపోతున్నాయి.
ఉద్యోగం చేసే చోట నువ్వు ఏర్పరచుకుంటున్న పాపిష్టి బంధాలు స్నేహాల గురించి విన్నటువంటి నీ భార్య గుండెలు పగిలిపోతున్నాయి. ఎంతమంది తల్లులు తండ్రులు ఏడుస్తున్నారు, అయ్యా స్కూల్లో చాలా బాగా చదువుకునేదయ్యా, చాలా బాగా చదువుకునేవాడయ్యా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయ్యా, డాక్టర్ అవుతాడు అనుకున్నానయ్యా, కలెక్టర్ అవుతాడు అనుకున్నానయ్యా, ఐఏఎస్ అవుతాడు అనుకున్నానయ్యా, అంత బాగా చదువుకుందయ్యా, అంత బాగా చదువుకున్నాయా, చదువుకున్నాడయ్యా. కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఎవడో ఒక బుడ ఒక పాపిస్టోడు పరిచయం అయ్యాడయ్యా నా కూతురికి, ఎవరో ఒక పాపిష్టిది పరిచయం అయిందయ్యా నా కొడుక్కి. ఆ రోజు నుంచి చదువును పక్కన పెట్టేశారు, చదువు పక్కన పెట్టేసి, బాధ్యతను పక్కన పెట్టేసి, భవిష్యత్తును కాల రాసేసి, కాలేజీకి వెళ్లకుండా చట్టాపట్టాలు వేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారు, బైకుల మీద తిరుగుతున్నారు, పార్కుల్లో తిరుగుతున్నారు, ఆలస్యంగా ఇంటికి వస్తున్నారు. ఒక్కొక్కసారి ఇంటికే రావట్లే మా అమ్మాయి, ఏమిటే ఇంటికి రాలేదని చెప్పంటే కయ్యమని మీద పడతా ఉంది. ఈరోజు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వినో, నువ్వు ఏర్పరచుకుంటున్న పరిచయాలు, నువ్వు ఏర్పరచుకుంటున్న స్నేహాలు నీ తల్లికి నీ తండ్రికి సంతోషాన్ని ఇవ్వాలి. ఒక మంచి ఆత్మీయుడితోనో, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తితోనో, అబ్బాయిగా నువ్వు అబ్బాయితో స్నేహం చేస్తూ ఉంటావు, అమ్మాయితో ఒక అమ్మాయిగా అమ్మాయితో స్నేహం చేస్తూ, అమ్మా పలానా స్నేహితురాలు నాకు పలానా వ్యక్తి కాలేజీలో స్నేహితురాలుగా దొరికింది, చాలా ఆత్మీయురాలు, దేవుడు అంటే చాలా ఇష్టం, అందరూ పాపిష్టి పనులు చేస్తూ, పోకిరి చేష్టలు చేస్తూ, ప్రేమ ప్రేమ అంటూ తమ జీవితాలు నాశనం చేసుకుంటూ ఉంటే ఆ అమ్మాయి మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తుంది, నో, మనం కాలేజీకి వచ్చింది చదువుకోవడానికి, చదువులో విజయం సాధించడానికి, మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది మన భవిష్యత్తు మీద. మనల్ని కని పెంచి పెద్ద చేసిన తల్లి తండ్రి రెక్కలు ముక్కలు చేసుకుని చదివిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు కన్న కలలను మనం వమ్ము చేయకుండా నీతిగా యథార్థంగా జీవించాలని చెప్పి ఎంత సూటిగా జీవిస్తుందో తెలుసా మమ్మీ. ఇలాంటి ఫ్రెండ్ నాకు దొరకడం నిజంగా నాకు చాలా సంతోషం మమ్మీ. ఒక మంచి స్నేహం ఏర్పడినప్పుడు, ఒక మంచి వ్యక్తితో పరిచయం ఏర్పడినప్పుడు తల్లి సంతోషిస్తుంది, తండ్రి సంతోషిస్తాడు. కానీ ఈ రోజుల్లో తమ్ముడో చెల్లే, కాలేజీలో నీకు ఏర్పడుతున్న పరిచయాల వల్ల, నువ్వు ఏర్పరచుకుంటున్న స్నేహాల వల్ల నీ తల్లికి సంతోషం లేదు, నీ తండ్రికి సంతోషం లేదు. ఉద్యోగం రానంత వరకు నీ భార్య నీకు సమస్తం, నీ భర్త నీకు సమస్తం. నీ మనసులో ఏ బాధ ఉన్నా సరే నీ భార్యతో పంచుకునేవాడివి, నీ భర్తతో పంచుకునేదానివి. ప్రార్థన చేయగా దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఉద్యోగం చేసే చోట, పనిచేస్తున్న చోట నీకు పరిచయాలు ఏర్పడినాయి. పక్కనే కూర్చుని పనిచేస్తున్న అమ్మాయితోనో లేక అబ్బాయితోనో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. 5 గంటలకు ఉద్యోగం అయిపోతుంది, తిన్నగా 6 గంటలు ఇంటికి వచ్చేసేదానివి, ఇంటికి వచ్చేసేవాడివి. ఇప్పుడు రావటల్లా, ఎందుకు రావటల్లా? పరిచయం. ఉద్యోగం అయిన తర్వాత పార్కుల్లో కూర్చోవడం, ఉద్యోగం అయిపోయిన తర్వాత సినిమాలకు షికారులకు తిరగడం, ఉద్యోగం అయిపోయిన తర్వాత ఆ అమ్మాయితో ఆ అబ్బాయితో గడపడం. ఈరోజు వివాహం అయిపోయిన తర్వాత భార్యలు ఏర్పరచుకుంటున్నా, భర్తలు ఏర్పరచుకుంటున్నా, పనిచేసే చోట పరిచయాల వల్ల ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నం కావటల్లా. అడుగుతున్నాను సహోదరా సహోదరి, ఉద్యోగం చేసే చోట నీ పరిచయాలు ఎలా ఉంటున్నాయి? ధైర్యంగా చెప్పగలవని ఇంటికి వచ్చి నువ్వు కలిగి ఉన్న స్నేహాలు పరిచయాలు నీతితోనూ యథార్థతోనూ నిండి ఉన్నాయా, లేక పాపాన్ని ప్రోత్సహించేవిగా ఉన్నాయా, నీతి మాలిన పనులు చేసే విధంగా ఉన్నాయా, నీ శరీరాన్ని అపవిత్రపరిచేవిగా ఉన్నాయా? రూతు తను ఏర్పరచుకున్న, తను చేస్తున్న పని, ఏర్పరచుకున్న పరిచయము నయోమికి సంతోషాన్ని ఇచ్చింది, దేవునికి మహిమను తీసుకొచ్చింది. మొదటిగా రూతు దాపరికం లేనిది, రెండవదిగా రూతు తను చేసే పని, ఏర్పరచుకుంటున్న పరిచయము దేవుని మహిమపరిచింది. మూడవదిగా రూతు త్వరగా లోబడేది, మాట వినేది. ఎలా చూద్దాం రండి. ఆ తరువాత 21వ వచనము రూతు అంటుంది, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పని వారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెను. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి, అతని పని కత్తెలతో కూడానే బయలుదేరుచు,
వేరొక చేనిలో వారికి నీవు కనబడకపోవుట మంచిది. రూత్ అంది, అతయ్యా ఈ ఒక్కరోజే కాదు, నాకు పని దొరికింది, ప్రతిరోజు నాకు పని దొరికింది. అదే పొలంలో ప్రతిరోజు నన్ను పనులు ఎరుక్కోమని ఆ యజమాని నాకు చెప్పాడు. ఎప్పటి వరకు తెలుసా? కోతకాలం అయిపోయేంత వరకు అదే పొలంలో పనిచేయమన్నాడు. అప్పుడు నయోమి చెప్పింది ఏమిటో తెలుసా అండి? అమ్మా, నా మాట విను, నువ్వు అదే పొలంలో పనిచేయి అని చెప్పింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, అదే పొలంలో పనిచేయి అని అంటుందంటే రూతు చేసే పని ఏమిటి? చక్కగా టేబుల్ ఉంటే, రివాల్వింగ్ చైర్ ఉంటే, ఆ రివాల్వింగ్ చైర్లో కూర్చొని, పక్కనే ఫ్యాన్ ఉంటే ఆ ఫ్యాన్ కింద కూర్చొని ఏవో రాసే పని అంటారా? కాదండి. మరి ఏ పని చెప్పండి? తను పొలానికి వెళ్ళాలి. పొలంలో ఏసీ ఉంటుందా ఉండదా, ఫ్యాన్లు ఉంటాయా ఉండవా, ఉంటాయని వారు గట్టిగా చప్పట్లు కొడతారా? ఏ పొలం బాబు? ఫ్రెండ్స్, రూతు చేసే పని బహు కష్టంతో కూడిందండి. రూతు ఒళ్ళొంచి పని చేయాలండి, నడుము వంచాలండి, వెన్నెల్లో కాదండి తను చేసే పని, మండు ఎండలో, మండు టెండలో పనిచేయాలి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎండలో పనిచేయాలి, నడుము వంచి పనిచేయాలి, రెక్కలు ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు నయోమి ఉచితంగా సలహా ఇస్తుంది, ఏమని, కష్టపడమ్మా, ఒక మాట నన్ను అడగనివ్వండి, ఈ లోకంలో చాలామందికి ఏమైనా ఇష్టమే కానీ పని చెయ్యి అని చెప్పేవాడంటే చాలామందికి పరమ చిరాకు. అమ్మ అత్తలు, అమ్మ కోడళ్ళు, ఒక ప్రశ్న వేస్తా. సాధారణంగా చాలామంది కోడళ్ళకి వాళ్ళ అత్తని ఇంట్లో పెట్టుకొని ఇష్టం ఉండదు, ఎందుకు చెప్పండి? అది ఉందనుకోండి పొద్దున్నే లేవమంటది, అది ఉందనుకోండి పొద్దున్నే టీ పెట్టమంటది, కాఫీ పెట్టమంటది, ఉందనుకోండి టిఫిన్ చేయమంటది, ఉందనుకోండి ఇల్లంతా శుభ్రంగా పెట్టమంటది, ఉందనుకోండి మొగుడికి చక్కగా భోజనం చేసి పెట్టమంటది, ఉందనుకోండి బట్టలు ఉతకమంటది, ఉందనుకోండి ఇంటి పనంతా చేయమంటది. లేదనుకోండి లేచినా లేవకపోయినా అడిగేవాళ్ళు ఉండరు, మొగుడికి అన్నం పెట్టినా అన్నం పెట్టకపోయినా అడిగేవాళ్ళు ఉండరు, టిఫిన్ పెట్టినా టిఫిన్ పెట్టకపోయినా అడిగేవాళ్ళు ఉండరు. కాబట్టి అచ్చలేని కోడలు, విన్నారా బ్రదర్సు? అందుకే బయటికి వింటారు ఉత్తమరాళ్ళు మన మధ్య చాలామంది ఉన్నారు పాపం. ఎందుకని చాలామంది కోడళ్ళకు అత్తంటే ఇష్టం ఉండదు? కారణం తెలుసా? ఏంటమ్మా అంతసేపు పడుకున్నావు, 7-8 గంటలతో పడుకుంటే ఇంటికి శనమ్మా, లేయమ్మా, పనిచేయి పనిచేయి అని చెప్పే అత్తంటే అస్సలు ఇష్టం ఉండదు. చదువుకుంటున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు వినండి, స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత కాసేపు ఆడుకున్న తర్వాత మీ అమ్మ వచ్చి, అమ్మా చదవే, చదువుతలే, తండ్రి వచ్చి రే అలా కూర్చొని టీవీ ముందు కూర్చొని చూస్తూ ఉండకపోతే, ఆ వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉండకపోతే, ఆ సెల్ఫోన్లో అస్తమానం ఆడుకుంటూ ఉండకపోతే కాస్త చదవచ్చు కదరా అని అంటే వాడు సీరియస్గా చూస్తాడు. ఏం చేయమంటున్నాడు తండ్రి? కష్టపడి చదవమంటున్నాడు, చదివితే ప్రయోజకుడు అవుతాడు, ఉద్యోగాలు వస్తాయి. అదేమిటో, చదవమంటే పిల్లలకు కష్టం, ఇంటిలో వంట పని ఇంటి పని చేయమంటే భార్యకు కష్టం. ఏమండి ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే పడుంటే ఎలాగండి, ఇల్లు ఎలా పోషిస్తారు, పిల్లల్ని ఎలా చదివిస్తారు, దయచేసి ఏదో ఒక ఉద్యోగం చూసుకోండి అంటే మొగుడికి కష్టం. పని చేయడం చాలామందికి ఈరోజు కష్టంగా మారింది, ఒప్పుకుంటారు ఒప్పుకోరా? కొంతమంది అత్తలు ఉంటారు, పాపం పొద్దున్నే లేచి ఇంటి పని వంట పని అంతా చేసి 6-7 గంటలు పనిచేసి వచ్చి అక్కడ కూర్చుని కాసేపు ఫ్యాన్ కింద కూర్చుని టీవీ ఆన్ చేస్తే, ఏమ్మా అలా వచ్చి టీవీ చూస్తున్నావు, లే పైకి వెళ్ళి బట్టలు ఆరినీయో లేవో చూడు. అత్తయ్య ఒక గంట సేపు అయ్యింది ఆరేసి, అయినా వెళ్ళి చూసిరా. కూర్చుంటే కొంతమంది కత్తులకి, కత్తులు అత్తల కోడలు కాసేపు కూర్చుంటే కొంతమంది అత్తలకు అస్సలు కుదరదు. కోడల్ని ఎప్పుడు చూసినా సరే ఒక పని మనిషిగానే చూస్తుంది తప్ప ఒక మనిషిగా చూడరు. ఉన్నారు అలాంటి అత్తలు? మీరు అత్తలు కాదు, కత్తులు, మనిషిని కోసేసే కత్తులు. దయచేసి వినండి, నయోమి అమ్మా నువ్వు అదే పొలంలో పనిచేయి,
అంటే రూతు, నీకే కూర్చుని బాగానే చెప్తావు, నేనేగా పొద్దున్న లేచి వెళ్ళాల్సింది పొలానికి, నేనేగా నడుము వంచి పని చేయాల్సింది, నేనేగా ఎండలో ఎండిపోవాల్సింది, నీకే కూర్చుని ఎన్ని కబుర్లు అని చెప్తావు, పని చెయ్యమ్మా అంట, నువ్వు కూడా నాతో పాటు రా అరిచిందంటారా, కేకలేసిందంటారా? లేదండి. రూతు జీవితము అద్భుతమైన ఆత్మీయతకు నిదర్శనం అండి. అత్తయ్య తన మేలు కోరే చెప్పింది కాబట్టి రూత్ ఏం చేస్తుందో తెలుసా? అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్టుగానే కష్టపడి పనిచేస్తాను. ఒక పెద్ద మనిషి, ఒక కుర్రవాడు, గుర్రాల పందెం జరుగుతూ ఉంటే కొత్తగా కుర్రవాడు గుర్రాల పందెం చూద్దామని చెప్పి వచ్చాడు. ఆ పెద్ద ఆయన అడుగు కూర్చుని చూస్తూ ఉన్నాడు. కుర్రవాడు పెద్ద ఆయన అడుగుతున్నాడు, తాతయ్య ఎప్పటి నుంచి ఈ గుర్రాల పందాలు మీరు చూస్తున్నారు? 40 సంవత్సరాలను చూస్తున్నా. అయితే మీకు బాగా గుర్రపు పందాల్లో అనుభవం ఉంది, చాలా అనుభవం ఉంది బాబు. అయితే చెప్పండి తాతయ్య, ఆడ 12 గుర్రాలు ఉన్నాయి కదా, ఈరోజు ఏ గుర్రం గెలుస్తుందో చెప్పండి తాతయ్య అని అంటే, అప్పుడు ఆ తాతయ్య అంటున్నాడు, ఏ గుర్రం అయితే సులభంగా లోబడుతుందో, వెంటనే లోబడుతుందో ఆ గుర్రమే గెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ 12 గుర్రాల్లో ఏది గెలుస్తుంది? ఏదైతే వెంటనే లోబడుతుందో. పక్కన తుపాకీ పేలుస్తారు, తుపాకీ పేల్చడం అంటే ఆర్డర్ ఇవ్వడం. ఆ తుపాకీ పేల్చిన వెంటనే ఏ గుర్రం అయితే వెంటనే లోబడి ముందుకెళ్తుందో అదే గెలుస్తుంది. ఏ కొడుకైతే, ఏ కూతురైతే, ఏ భర్త అయితే, ఏ భార్య అయితే దేవునికి త్వరగా లోబడతారో వాళ్ళే గెలుపు గుర్రాలుగా జీవిస్తారు. లోబడ్డం చేతగాక తిరగబడే వాళ్ళు ఉన్నారు చూసారా? మళ్ళీ సింపుల్, సోమరిపోతులే సులభంగా తిరగబడతారు. చదువు సంధ్యలు లేనటువంటి కొడుకులు కూతురులే అమ్మ మీద నాన్న మీద తిరగబడతారు. బాధ్యత లేకుండా జీవించేటటువంటి బద్ధకస్తులైనటువంటి భార్యలే భర్తలే ఒకరి మీద ఒకరు తిరగబడతారు. కుటుంబ విలువలు తెలియనటువంటి వాళ్లే పెద్దవాళ్ల మీద తిరగబడతారు. రూతు తిరగబడే జాతికి సంబంధించింది కాదు, సులభంగా లోబడేటటువంటి వ్యక్తి. అలాగే అత్తయ్య, కష్టపడి పనిచేస్తాను. ఎవరైనా కష్టపడు అని నీకు చెప్పినప్పుడు వెంటనే లోబడ్డావు అంటే నువ్వు బాగుపడే వ్యక్తివి, 10 మందికి మార్గాన్ని చూపించే వ్యక్తివి. తాను దాపరికములు లేనిది, తాను దేవుణ్ణి మహిమపరిచేది, తాను సులభంగా లోబడేది, తాను చివరి వరకు నమ్మకంగా జీవించేది. ఎలా? 2వ అధ్యాయము చదువుతున్న 23వ వచనము. కాబట్టి ఎవల కోతయు, ఆ తర్వాత మళ్ళీ గోధుమల కోతయు ముగియే వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా, అంటే అర్థం ఏమిటి, స్థిరత్వము కలిగింది, నిలకడగా ఉండి తనకు ఉద్యోగం వచ్చిన తర్వాత తన అత్త ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోయాను అని మీ బైబిల్ ఉందా? ఉందా అండి? తల్లి తండ్రి వచ్చి ఏడుస్తున్నారు, ఒక్కగాను ఒక కొడుకయ్యా, కంటికి రెప్పగా మేము చూసుకున్నామయ్యా, వాడికి ఏ లోటు లేకుండా పెంచామయ్యా, బాగా చదివించామయ్యా, చదివించడానికి అప్పులు చేశామయ్యా, ఇల్లు తాకట్టు పెట్టామయ్యా, వాడికి ఏ కష్టం వచ్చినా 10 రూపాయలు కావాల్సి వచ్చినా, 1000 రూపాయలు కావాల్సి వచ్చినా, 10,000 రూపాయలు కావాల్సి వచ్చినా నిర్భయంగా వచ్చి అడిగేవాడయ్యా, నాన్నా 10,000 కావాలి, దేనికి రా, ఫీజు కట్టాలి. వాడికి ఏం తెలుసు నేను ఎంత కష్టపడుతున్నానో, ఆ 10,000 రూపాయలు జమ చేయడానికి ఎంత ప్రయాసపడాలో, కొంచెం ఆలస్యమైతే చాలు వచ్చి గట్టిగా మాట్లాడేవాడు. వాడికి ఏ లోటు లేకుండా ఎప్పటికప్పుడు ఎంత డబ్బు కావాలి అంత డబ్బు చదువు కోసం, కాలేజీ ఫీజుల కోసం, ఎగ్జామ్ ఫీజు కోసం ఇస్తూ వచ్చాము. వాడు ఇప్పుడు బాగా చదువుకున్నాడు, చాలా సంతోషం. ఇప్పుడు దేనికోసం ప్రార్థన చేయాలి? చదువుకున్న తర్వాత వాడు స్థిరపడాలి అని చెప్పి పెళ్ళి కూడా చేశాం, ఉన్న ఇల్లు కూడా వాడికి రాశాం. మంచిదమ్మా, ఇప్పుడు సమస్య ఏమిటి? పెళ్ళి అయ్యేంత వరకు మా ఇంట్లోనే ఉన్నాడయ్యా, వాడికి ఏ లోటు లేకుండా చూసుకున్నామయ్యా. ఉద్యోగం వచ్చిన తర్వాత, పెళ్లి చేసిన తర్వాత కనీసం ఫోన్లో కూడా మాతో మాట్లాడలేదయ్యా, కనీసం ఒక్కసారి మా ఇంటికి వచ్చి మమ్మల్ని చూసి పలకరించేటటువంటిది కూడా కరువు అయిపోయిందయ్యా. అదేమిటో మా కోడలు, వాడు మాతో మాట్లాడదామన్నా ఒప్పుకోదయ్యా,
మా ఇంటికి వచ్చి కలిసి వస్తాను అన్న కూడా ఒప్పుకోదయ్యా. పైపెచ్చు పెళ్లిగాక మునుపు వాడు జీతం అంతా తీసుకొచ్చి మాకే ఇచ్చేవాడయ్యా. పెళ్ళయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా పంపించట్లేదయ్యా. ఉద్యోగం లేనప్పుడు మా కళ్ళ ముందే మా అబ్బాయి కనిపించేవాడయ్యా. ఉద్యోగం వచ్చిన తర్వాత వాడు మా కంటికి కూడా కనిపించట్లేదయ్యా. గుండె తరుక్కుపోతా ఉంది. కన్న తల్లి కన్న తండ్రి వచ్చి అయ్యా నా మా కొడుకు మాకు దూరం అయిపోయాడు. ఉద్యోగము మా కొడుకుని మాకు దూరం చేసేసింది. కోడలు మా కొడుకుని మాకు దూరం చేసేసింది. రూతును జాగ్రత్తగా గమనించండి. బెత్లెహేములో అడుగుపెట్టినప్పుడు నిరుద్యోగిగా అడుగుపెట్టింది. బెత్లెహేములో అడుగుపెట్టినప్పుడు భర్త లేడు, తన తల్లిదండ్రులు లేరు, ఆస్తిపాస్తులు లేవు, ఒక అనాథగా అడుగుపెట్టింది. బెత్లెహేములో అడుగుపెట్టినప్పుడు ఒక నయోమి తప్ప తనకు ఎవ్వరూ తెలియదు. తన భవిష్యత్తు ఏమిటో, తన బ్రతుకేమిటో, తన బ్రతుకు దరువు ఏమిటో ఏమీ తెలియదు. అటువంటి సమయంలో ఒక పొలంలో దేవుని సహాయంతో అడుగుపెట్టింది. ఇప్పుడు పర్మనెంట్గా ఆ పొలంలో తనకు పల్లి దొరికింది. ఒక సీజనే కాదు, సీజన్ తర్వాత సీజన్. యవల కోతలు, గోధుమల కోతలు ముగిసేంత వరకు తనకు పని దొరికింది. కడుపు నిండా భోజనం దొరికింది, చేతి నిండా పరిగెలు దొరికినాయి. ఇంకొక మాట చెప్తున్నా, ధనవంతుడైనటువంటి ఒక యజమాని తనకు పరిచయం ఏర్పడింది. పెద్ద పెద్ద వాళ్ళు పరిచయం ఏర్పడినా, చేతి నిండా పరిగెలు దొరికినా, తన అత్తయ్యకు మాత్రం ద్రోహం చేయలేదండి. పని అయిపోయిన వెంటనే తిరిగింటికి వచ్చేసిందండి. ఈరోజు చాలామంది పని అయిపోయిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. పని అయిపోయిన తర్వాత ఏ సినిమాకి వెళ్ళాలి, పని అయిపోయిన తర్వాత ఎవరితో తిరగాలి, దేంతో తిరగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ పబ్కు వెళ్ళాలి, ఏ నైట్ క్లబ్కు వెళ్ళాలి, ఎక్కడ షికారు చేయాలి. ఇదే అనేక మంది హృదయాల్లో మెదులుతున్న ప్రశ్న. జీతం వచ్చిందంటే ఆలస్యం. ఇల్లు జ్ఞాపకం రావటల్లా, భార్య బిడ్డలు జ్ఞాపకం రావటల్లా, వృద్ధాప్యంలో ఉన్న తల్లి తండ్రి జ్ఞాపకం రావటల్లా. ఏం జ్ఞాపకం వస్తుందో తెలుసా? ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు నేను ఎలా ఈ డబ్బు ఖర్చు పెట్టాలి, ఎలా ఎంజాయ్ చేయాలి. రూతు ఎంజాయ్మెంట్ కోసం కాదండి తను పరితపించింది. బాధ్యత కలిగి జీవించాలి. ఒకప్పుడు నాకు ఏ ఆధారం లేదు, ఈరోజు నాకు పని దొరికింది, గొప్పవాడితో పరిచయం ఏర్పడింది అన్నంత మాత్రాన మా అత్తయ్యను మాత్రం నిర్లక్ష్యము చేయను. పని అయిపోయిన వెంటనే తన అత్తయ్య చెప్పినట్టుగా వెళ్ళి పనిచేసింది. సాయంత్రం అయ్యేసరికి చేతి నిండా పరిగెలతో తిన్నగా ఇంటికే వచ్చింది. తన అత్తయ్యతోనే నివసించింది. దేనికి సూచన తెలుసా? నమ్మకత్వానికి సూచన. ఈరోజు చాలామంది దేవుని చేత కాస్త దీవించబడితే చాలు, ఉద్యోగంలో స్థిరపడితే చాలు, జీతం పెరిగితే చాలు, వ్యాపారం లాభం వస్తే చాలు, భార్యతో బిడ్డలతో పెనవేసుకుని ఉన్నటువంటి బంధాన్ని బాంధవ్యాన్ని తుంచేసుకుంటున్నారు, పనికి మాలిన పరిచయాలు పెంచేసుకుంటున్నారు, పాపిష్టి క్రియలలో మునిగి తేలుతున్నారు, దేవునికి దూరం అవుతున్నారు, నరకానికి చేరువైపోతున్నారు. ఉన్నారా మన మధ్య? దేవుడిచ్చినటువంటి ఉద్యోగాన్ని ఆస్తిపాస్తులను ఆధారం చేసుకుని కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసుకుంటూ దేవునికి దూరం అయిపోయే వాళ్ళు ఉన్నారా? కనీ పెంచి పెద్ద చేసిన వారి కలలను కళ్ళల్లో కారం కొట్టి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఉన్నారా? అయితే బుద్ధి తెచ్చుకోవాలి. రూతు ఆ జాతికి చెందింది కాదు. యవల కాలములో, కోతకాలంలో, గోధుమల కోతకాలంలో తన పనంతా చేసుకుంది, తిన్నగా ఇంటికి వచ్చేసింది. ఆ మాట చక్కగా రాయబడి ఉంది, తన అత్తయ్యన నయోమితోనే ఆమె నివసించింది. ఎప్పుడు? తనకు చేతి నిండా పనున్నప్పటికీ కూడా ఎక్కడ ప్రారంభించిందో అక్కడే ముగించే ప్రయత్నం చేసింది. సహోదరి సహోదరా, నమ్మకంగా జీవించు, యథార్థంగా జీవించు. నీకు ఒక కుటుంబం ఉందని, నీకు ఒక భార్య బిడ్డలు ఉన్నారని, బాధ్యత కలిగిన వ్యక్తివని, నిన్ను గమనిస్తున్న దేవుడు ఉన్నాడని, ఆయన సమస్తము చూస్తున్నాడని ధ్యాస కలిగి జీవించు. ముగించేస్తున్నా. రూతు దాపరక్యములు లేనిది. రూతు తన పనిలోను, తను ఏర్పరచుకున్న పరిచయాల్లోనూ తన ఇంటి వారిని సంతోషపరిచింది, దేవుణ్ణి మహింపరిచింది. రూతు కష్టమైనప్పటికీ కూడా ఇష్టపడి ఆ పని చేయడానికి
అత్తయ్య చెప్పిన మాటకు లోబడింది. రూతు కడవరకు నమ్మకంగా జీవించింది. ఫలితం ఏంటో తెలుసా? దేవుని కంటపడింది. ఆ తరువాత రూతు ఎంతగా దీవించబడిందో. ఎందుకని? పరిశుద్ధ గ్రంథంలో రూతు జీవితాన్ని దేవుడు ఆ చరిత్రను లిఖింపచేశాడో. మరెన్నో విలువైనటువంటి ఆత్మీయ పాఠాలు వచ్చేవారము ఆ పై వచ్చేవారం చెప్పి ముగించేస్తాను. ఈరోజు ఈ వాక్యము మాకెంతో ఆశీర్వాదకరంగా ఉంది అన్నవారు మీ చేతిని చూపిస్తారా? మీ హస్తాన్ని చూపిస్తారా? ప్రతి ఒక్కరూ ప్రతి చోట అన్ని సంఘాల్లో పరిశుద్ధుడు అయిన తండ్రి, రూతు దాపరికములు లేనిది, రహస్య జీవితము లేనిది, తను ఎక్కడ పనిచేస్తుందో, ఎవరితో పనిచేస్తుందో, ఏ పని చేస్తుందో నిర్భయముగా చెప్పగలిగింది. అద్భుతమైన వ్యక్తిత్వం కలిగింది. అయ్యోహో, ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు చదువు కోసం వెళ్ళి పాపిష్టి పనులు చేస్తున్నారు, పనికి మాలిన పరిచయాలు పెంచుకుంటున్నారు, ఉద్యోగానికి వెళ్ళి తనకంటూ ఒక భార్య ఉందని, భర్త ఉన్నాడని, పిల్లలు ఉన్నారని మర్చిపోయి తుచ్చమైన పనులు చేస్తున్నారు. పాపిష్టి పరిచయాలు పెంచేసుకుని కుటుంబాలు కూల్చేసుకుంటున్నారు. కానీ రూత్ అలాంటిది కాదు. తాను చేస్తున్న పని, ఏర్పరచుకున్న పరిచయము తండ్రి నిన్ను సంతోషపరిచింది, నిన్ను మహిమపరిచింది, నయోమికి సంతోషాన్ని పరిచింది. మేము చేసే పనులు, మా ఉద్యోగాలు, మా సంపాదన, మేము కలిగి ఉన్న స్నేహాలు ఇంటిలో ఉన్నవారి గుండెలు పగలగొట్టడానికి వీల్లేదు. వారికి సంతోషాన్ని, ఆనందాన్ని, నీకు మహిమను తీసుకురావాలి. నాయనా, నిన్ను గాయపరిచే, నిన్ను అవమానపరిచే, ఇంటిలో ఉన్నవారి గుండెలను పగలగొట్టే పనులు కానీ, ఉద్యోగాలు కానీ, పరిచయాలు కానీ మాకు ఉండడానికి వీల్లేదు. భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, వారి వారి పనులు చేయడానికి సిగ్గుపడ్డానికి వీల్లేదు, తిరగబడ్డానికి వీల్లేదు. కష్టపడి పనిచేసే వారినే నువ్వు ఇష్టపడతావు. సోమరులను, నిద్రబోతులను, తిండిబోతులను నువ్వు ఇష్టపడవు. వాళ్ళు తిన్నగా నరకానికి వెళ్తారు. సులభముగా లోబడి విజయం సాధించే జీవితాలు మాకు దయచేయమని, ఉద్యోగం లేనప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు మేము ఎంత దీనస్థితిలో ఉన్నామో, నీ చేత దీవించబడినా హెచ్చించబడినా అదే దీనత్వము, అదే నమ్మకత్వము మేము కలిగి జీవించులాగున సహాయం చేయండి. రూతు ఏమీ లేనప్పుడు చేతిలో ఎంతగా నమ్మకంగా తన అత్తయ్య పట్ల కనబడిందో, చేతి నిండా పని దొరికిన, సుదీర్ఘకాలము పని దొరికిన, పరిచయాలు ఏర్పడిన తన అత్తయ్యకు నమ్మకత్వాన్ని కనపరిచింది. నాయనా, ఈరోజు అట్టి మనస్సు మాకు దయచేయండి. కాస్త డబ్బులు వస్తే చాలు, నిన్నే మర్చిపోతున్నాం. సంపాదన పెరిగితే చాలు, భార్య బిడ్డల్ని మర్చిపోతున్నారు, భర్తను మర్చిపోతుంది. ఇలాంటి స్థితి మాకొద్దు నాయన. స్థిరపడిన తర్వాత కన్న తల్లిని తండ్రిని పట్టించుకోకుండా వదిలేసేటటువంటి భయంకరమైన జీవితం మాకొద్దు నాయన. వాక్యానుసారంగా జీవించి తుది వరకు నమ్మకంగా బ్రతికే భాగ్యం ఇవ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు ఈరోజు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడాడు అన్నవారు దేవుని మహింపరుస్తూ గట్టిగా చప్పట్లు కొడతారా? రైట్ ఫ్రెండ్స్, చాలా సంతోషం. వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలను మనం చూస్తున్నాం. మీ చేతులు